కళ్యాణాద్భుజగాత్రాయ కామిదాత్త ప్రదాయక శ్రీమద్వేంకటనాథాయ శ్రీనివాసాయ మంగళం మంగళం కౌశలేంద్రాయ మహనీయ గుణాత్మనే చక్రవర్తి తనూజాయ సార్వభౌమాయ మంగళం. ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద, ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద, ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద. లడ్డీ తక్కువ ఉన్నారమ్మా. ఎవరు అంత మగాడు? రండి ఈలో పెట్టుకున్నారా? అడ్డీ తగ్గడు తట్టి ఎవర్రా అడ్డీ తగ్గట్టదే. అవును పిన్ని, ఎప్పుడు నీ పొలాలు తడుకుంటూ కూర్చుంటే కింద పొలాలు ఎప్పుడు తగ్గట్టు? తర్వాత తడుస్తావా? ఎగు పొలాలు ముందు, దిగు పొలాలు తర్వాత. తర్వాత నీరైపోతే ఇదిగో పెద్దయ్య, నీళ్ళు అయిపోయి నీ పొలానికి నీరే అందకపోతే నా పొలంలో పైరు కొట్టి తుప్ప కొట్టి ధాన్యం నీటికి పోతాం లేవయా. నీ దయాభిక్షమే అక్కర్లేదు. ఏంట్రా అండి రండా కొడుకు, ఎవర్రా నేను వేసిన కుడి తగ్గొట్టే మొగాడు, రండ్రా. రండా కొడుకు, పావును చూసి పరిగెత్తేస్తా అన్నాసులు వీళ్ళ వల్ల ఏమవుతురా.
నమ్ముకున్న పాలేళ్లకు తృప్తిగా పెట్టినప్పుడు వాళ్ళు సంతోషపడ్డప్పుడు. ఇందా ఈ కొత్త బట్టలన్నీ కావతగాళ్ళకి నీ చేతుల మీదుగా ఇవ్వండి. ఒరే రత్నం, నువ్వు పెద్ద పాలేరివి, ముందు నువ్వు వచ్చి తీసుకో. పసిగట్టనే నా దాన నువ్వేనని
కనిపించని శనగ పూల రైక దాన జారు పైట చిన్న దాన శనగ పూల రైక దాన జారు పైట చిన్న దాన ఆడే నీ వాళ్ళకం పసిగట్టనే నా దాన నువ్వేనని కనిపించని గల్లు గల్లున అంగెలు మోగుతుంటే గుమ్మెత్తించే వాసన రేగుతుంటే ఏ పక్క చప్పుడైనా ఏ దిక్కు అలికిదైనా నువ్వే వస్తుంటివని అనుకుంటేనే నీ తోడు ఒట్టేసి చెబుతుంటేనే శనగ పూల రైక దాన జారు పైట చిన్న దాన శనగ పూల రైక దాన జారు పైట చిన్న దాన ఆడే నీ వాళ్ళకం పసిగట్టనే నా దాన నువ్వేనని కనిపెట్టని నువ్వు అడుగు వేస్తుంటే గుబ్బల బరువున నడుము ఊగుతుంటే హంసలాగా నువ్వు అడుగు వేస్తుంటే వయ్యారమంత చూసి అబ్బబ్బ పళ్ళు పులిసి వయ్యారమంత చూసి అబ్బబ్బ పళ్ళు పులిసి పంట చేను సిగ్గుతోటి తలవల్చిందే పక కొంటె నవ్వు కుమ్మరించిందే శనగ పూల రైక దాన జారు పైట చిన్న దాన శనగ పూల రైక దాన జారు పైట చిన్న దాన ఆడే నీ వాళ్ళకం పసిగట్టనే నా దాన నువ్వేనని కనిపించనే చిలకలాగా గొలుకుతుంటేను రంభలాగా నువ్వెదుట ఉంటేను రామ చిలకలాగా గొలుకుతుంటేను స్వర్గాన్ని కాదంట నిన్నే కోరుకుంటా నా భాగ్య దేవతవు నీవని మురుసుకుంటానే భద్రంగా గుండెల్లో దాచుకుంటానే శనగ పూల రైక దాన జారు పైట చిన్న దాన శనగ పూల రైక దాన జారు పైట చిన్న దాన ఆడే నీ వాళ్ళకం పసిగట్టనే నా దాన నువ్వేనని కనిపించని ఏమ్మా నీ మనవడు తాబేటికాయ మర్చిపోయి వెళ్ళాను అట్టారా ఒరే సుబ్బన్న అమ్మగారు నీ చిన్న దొరగారు కళ్ళాల దగ్గర కాపలాకి వెళ్ళారు ఈ తాబేటికాయ ఇచ్చి నువ్వు ఇంటికి పో అట్టగం బ్రహ్మేంద్రులకు మాయ తెలియదరమా తాబేటికే మర్చిపోయిచ్చారు బాబు మర్చిపోతే నిన్నెవరు తెమ్మన్నాడరా నాన్నమ్మ గారు పంపారు బాబు పంపుద్ది అవి కన్నీ ఆరాలి
వచ్చారా? నేను వస్తాననేగా తలుపుని తీసి వచ్చాను. ఏంటి ఏమండి కోడి కోసిందండి? లేవండి, పేదవ కోడి, దానికేం పనిలే, అప్పుడే కుయ్యాల. మీ నాన్నమ్మ. అబ్బాయ్, మా నాన్నమ్మే అప్పటి సామె కానీ లేవలేదు కదా. నీ పేరు పెట్టుకునేవాడి? నా పేరుకే ఉందిరా. ముందు ఇంటి పేరు నిలబెట్టడానికి తొలి బిడ్డ మగబిడ్డ కావాలి తెలుసా? సరే సరే, అడికేం చేస్తావులే. మరీ ఎక్కువైతే? ఏ ఎక్కువైతే ఏం తెలియక అడుగుతా? నారు పోసిన వాడే నీరు పోస్తాడు. పుడుతున్నారు కనుక చాలే అంటున్నావు. ఆ అదృష్టం లేని వాళ్ళు మొక్కుకున్నా పుడతారా అంట. నా మటుకు నేను గంపడి పిల్లలు కనాలనుకున్నా, పుట్టారా? దేవుడు ఇచ్చేటప్పుడు కాదని పుడు తప్పు. సరే వేదాంత, ఏం చేస్తావు? ఈయన గారు అచ్చమాళ్ళ ముత్తాత పోలికి ఆయన పేరే పెట్టుకుందాం. ఆ
అయ్యలాలి ముద్దులయ్యలాలి మురి పాల బుజ్జి ముసలయ్యలాలి అయ్యలాలి ముద్దులయ్యలాలి మురి పాల బుజ్జి ముసలయ్యలాలి లాలి మనవడిగా పుట్టుకొచ్చావా నన్ను చూచి చిలిపిగా నవ్వుతున్నావా తాతవే మనవడిగా పుట్టుకొచ్చావా నన్ను చూచి చిలిపిగా నవ్వుతున్నావా ఎన్నాళ్ళకో నిన్ను మళ్ళీ చూశాను అయ్యలాలి ముద్దులయ్యలాలి పురి పాల బుజ్జి ముసలయ్యలాలి లాలి 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 మనే పేరొకటే మిగిలింది చెప్పుకుంటే సిగ్గు అప్పెంతో పెరిగింది ఈ తాతమ్మ ఇంకేమి కట్టబెట్టేను ఈ తాతమ్మ ఇంకేమి కట్టబెట్టేను బుగ్గదిల్లి నీకింత ఉగ్గుబట్టేను అయ్యలాలి ముద్దులయ్యలాలి మురి పాల బుజ్జి ముసలయ్యలాలి లాలి 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 జీర్ణమైపోవాలి వెయ్యేనుగుల బలము నీకు రావాలి నీ పెళ్ళి దాకానే బ్రతికి ఉండాలి నీ పెళ్ళి దాకానే బ్రతికి ఉండాలి నీ కళ్ళ పోవాలి అయ్యలాలి ముద్దులయ్యలాలి మురి పాల బుజ్జి ముసలయ్యలాలి లాలి 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 నానమ్మా అయిపోయింది రిజిస్టర్లు పూర్తి చేసి వచ్చాను భూముల మకం బాకీల పరిష్కారం అయిపోయినట్టు ఇక మనకు మిగిలింది ఆ దగ్గర ఆ పెద్ద చేను నీ తరం వెళ్లేదాకా అట్ట ఉండాల్సిందే నాకు 6 ఎకరాలు ఎందుకు 6 అడుగుల నేల చాలు అది సొంత నేల అక్కర్లేదు ఉండనే ఉంది ఊరుమ్మడి వల్లక అది కూడా అట్ట ఉండనే తరం లేదు అంతకీ తగుదురు ఈ పెద్ద మనిషి చచ్చిన వాళ్ళని తగలేయడానికి ఇంత భూమి ఎందుకని అది ఏ బాధితుడో ఆక్రమించుకుంటాడు చచ్చిన శవాల్ని ఏ కాలువలోనో తోస్తారు లేకపోతే కాకులకి గద్దలకి వేస్తారు ఏది ఏమైనా ఈ 6 ఎకరాలు నమ్ముకుని పిల్లా జల్లాతో ఇక్కడ ఉంటే
మళ్ళీ అప్పుడు ఫాలో అవుతాం. అందుకని అందరం బస్తీకి పోదాం. బస్తీకి పోతావా? అవునా, అక్కడైతే ఎన్నో పనులు, బ్రతుకు తెరువుకి ఎన్నో మార్గాలు. కనీసం కూలైనా చేసుకుని పిల్లం బిడ్డల్ని పోషించుకుంటా. ఇక వేరే దారి లేదు. అక్కడైతే పిల్లలకి చదువైన అబ్బుతుంది, ఇక్కడ ఉంటే ఎందుకు కాకుండా పోతా. నా మాట విన్నాను, అందరం బస్తీకి పోదాం. ఇంత బతుకు బతికి ఇంటి వెనకాల పడి నన్ను కుక్కలా తమమంటావట్రా? ఇదిగో ఈయన గారిని తీసుకెళ్ళి, ఆయన నేను రెక్కలు ముక్కలు చేసుకుని సంపాదించిందిరా, మిగిలిన 6 ఎకరాలు కొండరా. రాయికి రాయి చేర్చి చెవట వచ్చి కష్టపడి కట్టుకున్న లోవిలరా ఇది. నేను ఏం పెట్టున్నానో ఏం పెట్టలేదు, నా కన్న బిడ్డల్లాగా నా కవతంలో పెరిగిన బలిగనరా వాళ్ళు. ఇవన్నీ వదిలిపెట్టి ఈ పరిమాయ వయసులో నన్ను పట్నం బయలుదేరమంటావా? ఏం చేస్తా ఉన్నాను, దేవుడిస్తున్నాడన్నా, నీకేరా అదృష్టవంతుడు. ఇదిగో అయ్యింది ఇంత సంసారం, పెరిగింది ఇంత, అది తీర్చడానికి ఉన్న దాంట్లో సగం అన్న, ఇక మిగిలిన దాంట్లో పండిన పంట కిందికే చాలు. ఇక వీళ్ళకి చదువు సంజలు కూడా పెట్టుకుంటే ఏటా ఎకరం అమ్మాల్సిందే. అవునరా, సలహా అయితే చెప్పారు కానీ సంపాదించి పెట్టే శక్తి లేదురా. ఒక విధంగా మీ బాధల కారణం నేనే లేవు, దానికి తగిన శిక్ష ఈ వయసులో ఒంటరితనం నేనే అనుభవిస్తాను. నువ్వు పెళ్ళం పిల్లలు తీసుకుపో, నేను మాత్రం రాను. ఆయన కట్టిన ఇంట్లోనే నేను హరి అన్నాను, ఈ గడ్డ మీద నేను పూర్తయిపోవాలి. ఇదిగో చూడు వాళ్ళకి ఏం చెప్తావో చెప్పు. చెప్పేదేముంది, ఎవరి కోసంలో ఉన్న చేరండి రా. మా వాళ్ళ కదా బాబు, తరతరాలు బట్టి రాము గారు బాల్యాలు అని చెప్పుకుంటూ రూములు వేసి తిరుగుతున్నాం బాబు. ఏలంకు రైతు దగ్గర పనిచేయాలంటే మా తల కొట్టి ఉంటుంది బాబు. మా వాళ్ళ కదా. ఈ 6 ఎకరాలు ఎస్టేట్ కింత మంది పాలేళ్ళు ఎందుకు? దీనికైతే నీ సలహా ఏం అవసరం లేదులే. బస్తీకి పోయేవాడు నువ్వు, వాళ్ళు నా కవతల్లోనే ఉంటారు, 6 ఎకరాలు చేసుకుంటారు, నాతో పాటే తింటారు, నాతో పాటే ఉంటారు. నువ్వు సంపాదించే లక్షలు మాకేం పంపించక్కర్లేదులే. అంత నిష్ఠూరంగా మాట్లాడుతున్నాను, నాకు మాత్రం బస్తీకి పోవాలని సర్దా. వేరే గచ్చంతరం లేనప్పుడు ఏం చేస్తాం? ఏదో ఒక దారి చూసుకోవాలిగా. వెళ్ళొస్తాను నానమ్మా, నన్ను దీవించి పంపు. ఏమని దీవించండి ఆయన, రెక్కలు ముక్కలు చేసుకుని దుక్కి దున్ని పంటలు పండించి దేశానికి అన్నం పెట్టే రైతు బిడ్డని బస్తీకి పోయి బానిసగా బతకమని దీవించరా? ముసలయ్యా, మళ్ళీ నన్ను వదిలిపెట్టిపోతున్నావా? క్షేమంగా వెళ్ళిరా నాయన, క్షేమంగా వెళ్ళిరామ్మా. రెండు రూపాయలు
దీనికి ఈ వరం నాకు అద్దె గదైతే 5 రూపాయలు 5 రూపాయలు 5 రూపాయల మరి ధర్మసత్రం అన్నారు బయట బోర్డు కూడా రాసి ఉంది కదయ్యా అది పాత ధర్మం ఇది కొత్త ధర్మం అదే కావాలక్కర్లేదా ఆగవయ్యా ఇంత తను చక్కెర లేకపోవటం ఏమిటి తీసుకో 2 రూపాయలు ఇదిగో ఈ 10 రూపాయలు నేను పట్టణంలోకి వెళ్ళొస్తాను ఏం పట్టణమో ఏం పాడు అంతా అయోమయంగా ఉంది పిల్లల్ని పెట్టుకుని ఒంటరిగా ఉండాలంటే మరేం భయం లేదు పట్ట చేతో పట్టుకొచ్చిన తర్వాత ఏదో ప్రయత్నం చెయ్యాలిగా వస్తా అన్నపూర్ణ అనిపించుకున్న ఆంధ్రదేశానికి ఏం గతి పట్టిందిరా బాబు చారుడి గింజల కోసం కాయ కిరసనాల కోసం రెండు టెండలో పిల్లల్ని కూడా నిలబెట్టారా మరి కదా చదువులు సంచులు ఏమో ఆ భగవంతుడికే తెలియాలి నేను ఈ కంపెనీకి మేనేజింగ్ డైరెక్టర్ మధురమైన ప్రణయాన్ని అందించిన నీవు ఇక స్టెనోగా ఉండవలసిన అవసరం ఉండదు నిన్ను నా పిఏగా ప్రమోట్ చేస్తున్నాను అయ్యా నీకు మా సంఘంలో స్థానం లేదు నీకు మా దేశంలో చోటు లేదు అని పేదరికాన్ని మెడబట్టి గేటి వేయాలి పేదరికన్నా పేదల్ని పేదల్ని ఉద్ధరించడానికి ప్రభుత్వం కూలుకోవాలి కష్టపడి పనిచేసే ప్రతి వాడికి తిండి బట్ట ఇల్లు వాకలి కొరత లేకుండా చేయడానికి కంకణి కట్టుకోవాలి అడగదు అటు ఇటు కనుకలు ఆయన ఏదో తిండి బట్ట ఇప్పిస్తానంటుంటే పాప నువ్వేదో కొత్తగా ఇంటున్నట్టున్నావు మరోది చచ్చ దూరపు కొండ నునుపన్నట్టు ఈ బస్తీ బతుకంతా మేడి పండు సామితి
ఇదిగోనండి మీ పిట్టే. చూసావా ఈ పాపిష్టి సొమ్ము ఎంత చేస్తుందో? దీని కాల్చిపడే వాళ్ళు అఘాయిత్యానికి తలపడ్డారు, సమయానికి దేవుళ్లాగా వచ్చి కాపాడారు. నీకెంత కావాలో తీసుకో బాబు. బాబు, మనిషిగా మనిషిని కాపాడింది ఈ డబ్బు కోసం కాదు, నా ధర్మం అనుకుంది. ఇంత అమాయకుడు ఈ రోజుల్లో నీవు ఎలా బ్రతుకుతావయ్యా? అసలు ఈ బస్తీ వ్యవహారంకే కొత్తగా కనపడుతున్నావు. నీ దేవూరు ఏం చేస్తున్నావు? కోసూరుపాలెం అనే పల్లెటూరు బాబు. సంసారం చితికిపోతే ఏదో పిల్లల చదువు కోసం బ్రతుకు తెరువు చూసుకుందామని బస్తీకి వచ్చాను. మరి ఏదైనా పని కుదిరిందా? లేదు బాబు. నీ తెలివితేటలు ఎలా ఉన్నా నాకు నచ్చింది నీ నిజాయితీ, నమ్మకం. మా ఆయిల్ మిల్లులో గుమస్తా ఉద్యోగం ఇస్తాను, చేరతావా? అంతకంటేనా బాబు, వచ్చిన దాన్ని వెళ్లకుండా ఏదో బ్రతకడానికి ఇంత మార్గం చూపించారు, అంతే చాలు. అయితే పద వెళదాం. ఏం కొంపలు రా ఈ బస్తీ కొంపలు, పిచ్చి గోళ్ళలాగా గాలి వెలుతురు లేకుండా. అదే అసరే ఇల్లంతా బావురు పట్టా ఉంది, పిల్లలేరమ్మా? స్కూళ్ళకి పనుల్లోకి వెళ్ళారు. ఆహా, పనుల ఏం పనులు చేస్తున్నారేంటి? తాతమ్మా. ఎవరు? ఏం తాతమ్మా, బాగున్నావా? మీ పెద్ద మునిమన ఉన్నానమ్మా. గోవింద్ బిఏ పాస్ అయ్యాడు, బ్యాంకులో ఉద్యోగం చేస్తున్నాడు, నెలకి 300 రూపాయలు ఇస్తారు. ఏనాయనా బాగున్నావా? మొత్తానికి ప్రయోజకుడే. మూడో వాడు వెంకటేశం. కారు కొన్నాడేంటి? ఒక్క కారు అంటే తాతమ్మా, ఊళ్ళో కార్లు అన్ని వాడిదే, రోజుకో కార్లు వస్తాడు. అబ్బో, అన్ని కార్లు కొన్నాడన్నమాట. మీ తాతమ్మరా? ఓ తాతమ్మా. నువ్వు బాగున్నావా? ఏంట్రైది నూనె చెట్టు కంపు నువ్వును, నూనె గానకలు పని చేస్తున్నావా? లేదు తాతమ్మా, మెకానిక్ వర్క్షాప్ లో చెడిపోయిన కార్లు బాగు చేయడం. చెడిపోయిన కార్లు బాగు చేస్తున్నావా? బాగున్న కార్లు చెడగొడుతున్నావా? సరే కానీ తిన్నాకేం తెచ్చావు? బాగా తెచ్చానురా. ఇవో అబ్బో, ఛాన్స్ తెచ్చారే. మరి పొద్దు చేసుకో వస్తానుకున్నావా? ఏడు తాతమ్మా ఇది? జున్నురా జున్ను. జున్ను అంటే? అయ్యో రా, జున్ను అంటేనే తెలిసి అంటరా? బస్తీకి వచ్చి తయారయ్యారు. పేరేదైతే తింటే తెలుస్తుందిగా. మరి చేస్తుందా? పర్వాలేదులే, మాకు ఇది అలవాటే. మంచి అలవాటే. అరే బాగుంది. మరి ఏమనుకున్నావు? రే పెద్ద, నువ్వు కూడా కాస్త తినరా. బాబోయ్ నాకొద్దు తాతమ్మా, కడుపులో నొప్పి వస్తున్నా. అయ్యో ఏం మొగాళ్ళు రా, జున్ను తినారా? ఎంచుకోలేరు. వాడు జెంట్మెన్ తాతమ్మా, వాళ్ళు ఇటువంటి తినరు. అంత హై క్లాస్, ఒక బిస్కెట్ ఒక ఫ్లైట్ టీ, టీ ఎలాగున్నా సరే కప్పు మాత్రం జపాన్ పిండానికి ఉండాలి. మన పిల్లలందరిలో కాస్త తిండి పుష్టి ఉన్నవాడు వీడేనా? తిండి పుష్టి బాగానే ఉంది కానీ జిడ్డు అలవాటే. రామా, మీ ముని మనవరాలు. రామా రామా, బాగా ఎదిగిందిరా. అమ్మా, ఇప్పుడు ఏం చదువుతున్నావు తల్లి? ఇంటర్మీడియట్. అంటే ఎన్నో క్లాసు? 10 ఫైనల్స్ కదా తాతమ్మా. అబ్బో, పెద్ద చదివే చదువుతున్నావు. అవును కాని, మరి దీని పెళ్లి ఎప్పుడు చేస్తావురా? ఇప్పుడే తొందరలేనానమ్మా. చూడండి, నేనెంత తొందర పెట్టినా ఆయన ఎప్పుడు అదే మాట. అవునులే అమ్మ, తల్లికుంటే తొందర తండ్రికి ఎందుకుంటుంది? ఒరే, మా రామమ్మకి మంచి సంబంధం చూడరా, వచ్చే 7 పెళ్లి చేసేద్దాం. బంగారు తల్లి. అవును, ఇంతకీ నా ముద్దుల ముని మనోడు ఆయన గారేడి? ఆయన ఎలా వస్తాడు? ఏ బడోదిలు పెట్టే ఆడగాల, మన రామమ్మ కూడా వచ్చిందిగా. బడోదిన తర్వాత వాడికి ఎన్ని పనులు? ఏంటా పనులు? క్లాస్ లో మానేట్లు వాడే, ఫుట్బాల్ టీమ్ లో కెప్టెన్ వాడే, డిబేటింగ్ సొసైటీ సెక్రటరీ వాడే. అబ్బో, పిల్లలకి పంతులకి తగాదా వస్తే తీర్పు చెప్పే మధ్యవర్తి వాడే. ఇవన్నీ కాక స్కౌట్ లీడర్ కూడా వాడే. స్కౌట్ లీడర్? అవుట్ లీడర్ కాదమ్మా, స్కౌట్. స్కౌట్ అంటే
బాలబడ సంఘానికి వాడే నాయకుడు తాతమ్మా. ఈ మధ్య పోలీసులు స్ట్రైక్ చేస్తే ఊళ్ళో ట్రాఫిక్ అంతా కంట్రోల్ చేసిన వీళ్ళే. అబ్బో ఆయన గారు అంతటి వారైనారన్నమాట. మీ తాతమ్మ గారు. ఓ తాతమ్మ గారా. మా బాబే మీరు వస్తారని నాన్నగారు చెప్పారు, కానీ బళ్ళు పని నుండి కాస్త ఆలస్యమైంది. క్షమించు తాతమ్మ. బంగారు తండ్రి ఎరా, ఈయన గారికి ఏమన్నా మిగిల్చావా, అంతా ఖాళీ చేశావా? నాకు ఇప్పుడు వద్దులే తాతమ్మ, స్నానం చేసి వచ్చి తింటాను. హరే రామ హరే కృష్ణ హరే కృష్ణ హరే రామ హరే రామ. ఎవడో పొడబొక్కలాడు వచ్చినట్టున్నాడు, కాస్త భిక్ష వేసి పంపిస్తాడు. వడగొక్కలాడు కాదు తాతమ్మా, మీ రెండో మునిమనుడు, ది గ్రేట్ సెయింట్ హరే రామ్ హరే రామ్. ఏమిట్రా నాయన అట్లా చూస్తున్నావు, గుర్తుపట్టలా? తాతమ్మరా. తాతమ్మ అంటే తాతకి అమ్మ. నువ్వు తాతమ్మవా? తాతమ్మ. నీ తాత ఎవరో నీకు తెలుసా? నీ తాతకు తాతమ్మ ఎవరో తెలుసా? ఆ తాతమ్మ తాతకు మేత వేసిన తాత ఎవరో తెలుసా? పిచ్చిదానా. మేత వేసిన తాత ఎవరు, ఆ తాత మేసిన మేత ఏమి? తాతమ్మ తాత మేతకు మేత, మేత తాతకు మేత, తాత మేత మేత తాత మేత, మేత తాతకు తాత తాత తాత, మేత తాత 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 తాత. దీని మర్మం మరయవలనమ్మా, తాతమ్మ గుట్టు గురువులు నడగవలనమ్మా, ఈ గుట్టు గురువులు నడగవలనమ్మా. హరే రామ హరే కృష్ణ హరే. మీ తాతయ్య మంచి గుణాలన్నీ ఆ చిన్నాయన గారికి వచ్చినాయి. ఆయన బైరాగి పిచ్చి అంతా వీడికి వచ్చింది. నేను అనుకుంటూనే ఉన్నానరా, వీళ్ళల్లో ఎవళ్ళకు ఒకళ్ళకి ఆ బైరాగి శాఖ తగులుతుందని. వీడికి తగిలింది. వైరాగి మనవడా, డబ్బు తీసుకుంటే తీసుకున్నావు గానీ ఎంత కావాలో అంత తీసుకొని మిగతాది కొంగునే ముడే. నేను తెలిసిపోయినా రాదమ్మా, నన్ను క్షమించు. పర్వాలేదు తీసుకోరా. వదిలేదమ్మా, సిగ్గేస్తాను వస్తానే. ఇచ్చే కుక్క ఇందమ్మా తీసుకొని భద్రం చేయి, మళ్ళీ వాడి కంట పడితే మూట కత్తిరించినా కత్తిరిస్తాడు. ఈ కాసేపటికే నాకు మతి చెడ్డట్టు అయింది. వీళ్ళతో నువ్వు ఎట్టా ఎగుతున్నావు? అసరే ఇంతకీ నన్ను పిలిపించిన కారణం చెప్పలేదే. ఏమి లేదు మేడం, మీ పెద్ద ముని మనవడికి ఒక సంబంధం వచ్చింది. మన ఇంట్లో శుభవాణి జరగబోయే తొలి పెళ్లి, నువ్వు పిల్లను చూసి అవునంటే నేను సరే అంటా. సరే శుభం అదేదో రేపే గాని, ఎందుకంటే నన్ను ఇక్కడి నుంచి ఎంత తొందరగా పంపిస్తే అంత మంచి. అలాగే.
కాస్త మీరు ఏమండి వదిన గారు చెప్పండి కాస్త మీరు మా అన్నయ్యను బుట్టలోన వేసుకున్నారు మా అన్నయ్యను బుట్టలోన వేసుకున్నారు ఎలా వేసుకున్నారు ఏమండి వదిన గారు మా అమ్మాయి చూసాలే నువ్వు కాస్త దూరంగా ఉండవు అవును ఏంటి పిల్ల ఇట్ట బొద్దుగా పిత పితలాడుతా ఉంది ఓ అదా మొదటి నుంచి మా అమ్మాయి బాడీ కాస్త బ్లోట్ బ్రెయిన్ స్ట్రాంగ్ మా అమ్మాయి దూరం ఉంటుంది అంటే అంటే మా అమ్మాయి పై నుంచి బాంబులు పడుతూ ఉంటే భయపడుతూ పుట్టింది అందుకే కొంచెం బొద్దుగా తయారైంది బాంబులా ఎక్కడా అది పెద్ద కథలేండి క్రిందటి యుద్ధంలో నేను మిలిటరీలో పనిచేశాను ఏ చేయలేదు చేయించాను అంటే యుద్ధరంగంలోని సైనికులకి ఆహారం తిండి గిండి వగైరాలన్నీ యుద్ధరంగంలోని సైనిక వాహనాల మీద సప్లై చేయించి యుద్ధం చేయించాను అబ్బే నువ్వు లారీ తోలేవాడివే సామి ఎక్స్ మిలిటరీ లారీ డ్రైవర్ ఉంది అది సరే పిల్ల పేరేంటి సవరం సవరం అదేం పేర్రా నీ పంత సవరం కాదు సమరం యుద్ధంలో పుట్టింది కదండి అందుకని ముద్దుగా సర్వ అని పిలుస్తాం అమ్మాయి నాకు ఒక్కటే కూతురు అమ్మాయికి నేను ఒక్కడే తండ్రిని అది కాదు అమ్మాయికి ఉన్నది నేను ఒక్కడే తండ్రిని అమ్మ గాని తమ్ముళ్ళు గాని ఎవరు లేరు అమ్మాయిని గురించి మీరేం ఆలోచించక్కర్లేదు అమ్మాయి సైకిల్ రేస్ లో ఫస్ట్ ఏంటి మగ పిల్లోళ్ళలాగా ఈ పిల్ల సైకిల్ దొక్కుతుందా రెండు చేతులు ఒళ్ళు పెట్టి అందంలో పందెం వేస్తుంది ఎవరితోనైనా సరే మిశ్రాంధ్ర మిశ్రంగా మిశ్రాయలసీమ అంటే ఆంధ్రదేశంలో అందాల పోటీలో ఫస్ట్ అందంలో ఈ పిల్ల ఫస్ట్ వచ్చిందా అయితే పోటీకి వచ్చిన వాళ్ళంతా ఎట్టున్నారు సరే నువ్వు ఇప్పుడు ఏం వ్యాపారం చేస్తున్నావు ఎగుమతి వ్యాపారం ఏంటి నువ్వు చేసే ఎగుమతి కప్ప కాళ్ళు కోడి ఈకలు నిన్ను పొయ్యిలో పెట్ట ఏం వ్యాపారం రాదు నీ పొంత వ్యాపారం అవునండి ఇక్కడ మన వాళ్ళకి వస్తువుల విలువ తెలియక కోడి ఈకలు పెంట కుప్పల్లో పడేస్తారు వాటికి ప్యారిస్ లో ఏది ప్యారిస్ లో బ్రహ్మాండమైన డిమాండ్ కప్ప కాళ్ళు అంటారా అమెరికాలో కళ్ళకద్దుకొని తింటారు ఇంతెందుకు మనం ఇక్కడ ఏదైతే పనికిరావని పారేస్తామో వాటికి విదేశాల్లో బ్రహ్మాండమైన విలువ మరి పేడా పిడకలు వదిలిపెట్టావే అబ్బో అది బ్రహ్మాండమైన మెన్యూర్ అంటే ఎరువు మన వాళ్ళు తెలియకుండా పిడకలు చేసి తగల పెడతారు నీళ్ళలో పోసి కళ్ళే వదులుతారు ఇగ్నోరెన్స్ అజ్ఞానం చాలేని ఇంగిలిపి సాపదు అసలే గానీ కట్నాలు కానుకల సంగతి ఏమైనా మాట్లాడుకున్నారా అయ్యో కట్నం ఇస్ ఎ క్రైమ్ మహానేరం ఇచ్చిన వాడిని పుచ్చుకున్న వాడిని ఇద్దరిని జైల్లో వేస్తారు మమ్మల్ని ఎందుకు వేస్తారు వేస్తే నిన్ను వేస్తారేమో అయినా నీది ఇచ్చి సత్య ముఖం అయితే కదా సరే గాని మరి పెళ్లికి వచ్చే చుట్టాలకి ఈడిది భోజనాలు అది లేదా అసలే ఆహారం కొరత విందులు భోజనాలు ప్రొహిబిటెడ్ పాతికి మందికి పైగా విందు చేస్తే అరెస్ట్ చేస్తారు అరెస్ట్ కోరి నిన్ను పొయ్యిలో పెట్ట నలుగురికి భోజనం పెట్టని పెళ్లి అదే పెళ్లిరా పోయినా ఎందుకు కాదు గుట్టు తప్పిడు లేకుండా ఏ గుళ్ళోనూ మూడు ముళ్ళు వేసేసి హనీమూన్ పంపిస్తే సరే ఏంటది హనీమూన్ అప్పుడే ఈ అత్తలకి వాళ్ళకి ఎంత తొందర వచ్చిందిరా బాగానే ఉంది అసరే నీ ఇంటి పేరు ఏంటి తుప్పు 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 ఉప్పు వారంట విన్నాను పప్పు వారంట విన్నాను ఈ తుప్పు ఎక్కడ వినలేదే పోయిపోయి మనపాలు పడింది ఏంటి తుప్పు ఇప్పుడు అవన్నీ ఎందుకు లేదానమ్మా ఎందుకేటయ్యా నా చరిత్ర పూర్తిగా తెలుసుకొని ఇదిగో ముసలమ్మ నా పేరు జాన్ ఇది మన కులమే కదా ఊరుగా నూరు వచ్చి వర్ణ సంకరం చేసి మన పరువు ప్రతిష్ట నేను చెప్తాను నానమ్మా అయింది ఏదో అయింది వాడు చేసిన పనికి గుట్టు తప్పుడు కాకుండా సరిపెట్టుకోవాల్సింది నువ్వు సరిపెట్టుకుంటే సరిపెట్టుకో నా వల్ల కాదు మన మాంసం ఏమిటి మనం బతికిన బతుకేమిటి ఇంత బతుకు బతికి ఇంత చరికాలు పడి చచ్చినట్టు ఏమిటి ఇష్ట
నా కూతుర్ని చేసుకోకపోతే నీ మునిమని జైల్లో వేయిస్తాను. బీ కేర్ఫుల్. నీ బొంద నీ తాత దిగి రావాలి. నీ బెదిరింపులు నా దగ్గర కాదా, రండిరా పోదాం. నీ మునిమనవాడు మా అమ్మాయికి రాసిన ప్రేమ లేఖలు ఉన్నాయి, వాళ్ళిద్దరు క్లోసాగా తీయించుకున్న ఫోటోలు ఉన్నాయి. ఇవిగో ఆధారాలు. పార్కులో రెస్టారెంట్ లో వాళ్ళిద్దరు చిదారణంగా గడిపిన చిత్రిలాసానికి రికార్డు రికార్డు. నువ్వు ఏమాత్రం ఊహ అన్నావో, మీ వాడిని కోర్టుకు లాగి జైలుకు పంపించి పరువు నష్టానికి 100,000 రూపాయలు దావా వేస్తాను. మా అమ్మాయికి నెల తప్పినట్టుగా కూడా అనుమానంగా ఉంది. కర్మ కర్మ చచ్చ కూటికి లాగపోయినా బతకగలం కానీ కులానికి తక్కువై బతకలేనురా. ఈ వర్ణ సంకరాన్ని నేను ఒప్పుకోను, నేను ఒప్పుకోనే ఒప్పుకోను. ఇంటికి పెద్దమ్మని మనవాడి నెత్తి మీద 4 అక్షింతలేసారు రాత నాకు లేదనుకుంటాను. అంతే నన్ను పోని నలమ్మా, నన్ను పోని నలమ్మా. అబ్బాయి ఆయన మాటలకేం లేండి, మీ ఇష్ట ప్రకారం ముహూర్తం పెట్టించి వివాహం జరిపించండి. వెరీ గుడ్ వెరీ గుడ్. ఇది ఎక్కడ పెళ్లి, ఇది ఎక్కడ ఖర్చు? మన ఊళ్ళో అయితే 4 పనులు అందుకొని చేసి పెడతారు. ఇక్కడ కదిలితే డబ్బు, మెదిలితే డబ్బు. అన్నం వండిన వాడికి డబ్బే, వడ్డించిన వాడికి డబ్బే. ఇంకా నయం, తిన్నవాడు కూడా డబ్బడిపోలేదు. ఈ ఖర్చు కంతకి డబ్బు ఎక్కడ తెచ్చారండి? ఎక్కడ తెచ్చాను, అంతా అప్పేగా ఇక తీర్చాలి. ఇవిగా చూడు, బిల్లులు ఇసుక పాత్రలా వస్తుంది. ఆడపల్లి వారి ఇవ్వాల్సిన బిల్లులు కూడా మనకి పంపించారు. తెలియక పంపారేమోలేండి. తెలియక ఏం కాదు, అడిగాను. వియంకుడు గారే పంపమని చెప్పారట. అదేమిటి, మన భారం చాలినట్టు ఆయన ఇచ్చుకునేవి కూడా మనలిద్దరు వేస్తే ఎట్లాగండి? కర్మ అంత కర్మ. కోడలు గదిలో ఉంది, వింటుందేమో. ఎవరు వస్తున్నట్టున్నారు? అరే క్యాజీ రామయ్య గారు, ఎన్నాళ్ళు తిప్పుతారండి? కాస్త కూస్త మొత్తం 7,000 కోడలు నగల పిల్లు. ఇలా అప్పులు ఇస్తా కూర్చుంటే మేము దివాలా తీయాల్సిందే. ఇదిగోనండి కళ్యాణ మండపం బిల్లు, 3,450. మర్యాదగా ఇస్తారో లేదో తెలుసుకురామన్నారు. ఇది హోటల్ బిల్. జాన్ గారు ఉత్తర ప్రకారం భోజనాలకి 2,630, రిసెప్షన్కి 13,25, సర్వర్స్కి 230, క్లీనర్స్కి 158, వేసే 4,346. ఇదిగోండి బట్టల బిల్లు. రెండు కుమార్తె వారు తీసుకున్న బట్టలు 2,700, మీరు తీసుకున్నవి 1,200, గరసి 3,900. ఇంకొక రోజు కూడా గడువు ఇవ్వడానికి వెళ్ళిన చెప్పమన్నారు. చేతిలో చిల్లిగవ్వలేదు, వచ్చేదారి అంతకంటే లేదు. అరే రామ్ రామ్ రామ్, ఎగ్గొడదామని అంత తీర్చే గతి లేనప్పుడు సిగ్గులాగ ఎందుకు తీసుకున్నావయ్యా? అప్పు పుట్టింది కదా అని పాపం కడుపుచ్చేస్తారా? మరీ తెలిసిన వాళ్ళు పెద్దవాళ్ళ దగ్గర పనిచేస్తున్నారు కదా అని భరోసాగా ఇచ్చాం. అసలు మేము అప్పించింది నియమాకం చేసి కదయ్యా, అంత నీకు ఇచ్చే గతి లేకపోతే నీ యజమాని ఏం చెబుతారో చూస్తాం. నడవండి నడవండి. బాబు బాబు, నీకు దండం పెడతాను. ఈ విషయం అయిన దాకా తీసుకుని నా పరుగు తీకండి, నేనే ఇస్తాను. ఎప్పుడు ఇస్తా? ఎక్కడి నుంచి తీసుకొచ్చి ఇస్తావు? నా పొలం రాసిస్తా, తీసుకో. మాది బాకీ కింద పొలం రాసి ఇస్తావు? అవును. గతి లేనప్పుడు ఈ గచ్చంతరం లేదు. మామూలు రోజుల్లో అయితే చెడ ముక్కున్న ఎకరం 7,000 పైన చేసే మా పెద్ద చేరు. అందులో మీ బాకీ కింద 3 ఎకరాలు కడతాను. అచ్చా పొలం నాది పెద్ద రాయండి, మాలో మేము సర్దుబాటు చేసుకుంటాం. కానీ ఒక్క షరతు, ఆ దస్తావేజు నేను ఇక్కడే రాసి రిజిస్టర్ చేస్తాను. మీరు వెళ్ళి ఆ పొలం స్వాధీనం చేసుకోండి. మీరు కూడా వచ్చి ఆ పొలం మాకు స్వాధీనం చేస్తే బాగా ఉంటుంది. లేదు లేదు, నా వల్ల కాదు, నేను మా ఊరు రాలేదు. మీ ఇష్టం అయితే నేను చెప్పినట్టు రాయించుకోండి, లేదా మీ ఇష్టం వచ్చినట్టు చేసుకోండి. అచ్చా అచ్చా, స్టాంపులు వచ్చేస్తాం. పదండి పదండి పదండి. అదేమిటండి, మీరు ఊరు వెళ్ళి మీ నాన్నమ్మ గారితో ఒక్క మాట చెప్పి చేస్తే బాగుంటుందిగా. ఏ ముఖం పెట్టుకుని వెళ్ళబడతావే, ఇప్పటికే సగం చచ్చి ఆ పొలం బాకీల కింద కట్టే ఆమె గుండెల్ని రెండుగా చీల్చాను.
ఆమె నాకెంత చేసింది. చిన్నప్పుడే తల్లి తండ్రి పోతే తన చేతుల్లో పెంచింది, వంశం ఉద్ధరించి ఉద్ధారకుండని నా మీద ఎన్నెన్నో ఆశలు పెట్టుకుంది. నా కడుపున నాలుగు కాయలు కాస్తే చూచి తన జన్మ తరించినంత సంపరంతో పొంగిపోయింది. ఆమె నన్నేం మళ్ళడిగిందా, మాన్యాలు అడిగిందా, కోట్లు సంపాదించి తన నెత్తిన కుమ్మరింతమని ఏడ్చిందా? కుడుం చేతిలో పెడితే పండగనుకునే అల్ప సంతోషం, కడుపుకు లేకపోయినా కనీసం పిల్లలైనా కన్నెదట ఉంటే వాళ్ళని చూచుకుంటూ తృప్తిగా నూరేళ్లు బతికేది. ఆఖరికి ఆమె గది కూడా లేకుండా చేశాను. ఇక్కడికి వచ్చి నేను చేసిన నిర్వాకం ఏమిటి? ఇదిగో బిడ్డలు ఇంత గొప్పవాళ్ళని చేశాను అని గర్వంగా చెప్పుకోనా, ఇంత సంపాదించాను అని సంతోషంతో మురిసిపోనా? అన్ని విధాలా అసమర్థుణ్ణి, వ్యర్థుణ్ణి అయిపోయాను. ఈ దిగుళ్ళన్నీ దిగమింగి ఆ భాగ్యరాశి పుట్టిన గడ్డ మీదే బుగ్గైపోవాలని రోజులు లెక్క పెట్టుకుంటూ జీవచ్ఛవల్లా బతుకు. ఈ పరిస్థితుల్లో నేను అక్కడికి పోయి ఆమెకు నా పాపిష్టి ముఖం ఎలా చూపను సీత, ఎలా చూపను? ఇంత మగ పుట్టుక పుట్టి పెద్ద కొడుకు పెళ్లి ఖర్చులకు అయిన అప్పుల కింద పెద్దలు ఆర్జించిన ఆస్తి అమ్ముతున్నాను నానమ్మ అని నా నోటితో ఎలా చెప్పను సీత, ఎలా చెప్పను? నా వల్ల కాదు సీత, నా వల్ల కాదు, నా వల్ల కాదు. అయిపోయిందిరా మునిసబు, అయిపోయి అవన్నీ గతుకుల్లో పడ్డా ఎదురు లేకుండా సాగిన మీ రామమ్మ తరాలు పొంగిపోయిందిరా. నా ప్రాణానికి ప్రాణమే అది మూడు తరాలు నడిచాను. అప్పుడు అదొక పూరం పోక ఆయన నేను కష్టపడి సాగు తెచ్చాం. ఈ చేత్తో గడ్డ విరిచి మెరక తీసి గట్లు వేశాం. మరేటికి ఎకరానికి పుట్లు పడిందిరా. ఆ చేలు అడుగు పెట్టినప్పుడంతా ఆయనే గుర్తు. కొమ్ము ఛాయదాన బల్లదనపు వయసుదాన, పసుపు కొమ్ము ఛాయదాన బల్లదనపు వయసుదాన, పచ్చల కమ్మల దాన బాజీ బంధుల దాన. ఓ సమ్మే గుబులు గుబులు గున్నాదేయాల నీ చక్కిరి గింతలు పెట్టి జానతనం చూస్తుంటే గుబులు గుబులు గున్నాదేయాల.
గట్టు మీద నువ్వు ఎగురుకుంటూ రావాలి. నే తూరు పోత పోస్తుంటే తోడుగలో నిలవాలి. ఏటి గట్టు మీద నువ్వు ఎగురుకుంటూ రావాలి. తూరు పోత పోస్తుంటే తోడుగలో నిలవాలి. నీ సత్తి మూట విప్పితే నువ్వు సరసన కూర్చోవాలి. ముద్ద ముద్దకు నిన్ను ముద్దు పెట్టుకోవాలి. గుబులు గుబులు గున్నది అలా నీ చక్కిలి గింతలు పెట్టే జానతనం చూస్తుంటే గుబులు గుబులు గున్నది అలా. గంటి చూపులో నా కొంటెతనం కులుకుతుంటే పుల్లి పొర కొత్త చీర ఒంటి మీద నిలవకుంటే. నీ ఓర గంటి చూపులో నా కొంటెతనం కులుకుతుంటే ఉల్లి పొర కొత్త చీర ఒంటి మీద నిలవకుంటే. పచ్చి పచ్చిగా ఏదో పిచ్చి రేగుతున్నది పగలు రేయనకుండా పురుగు దొలుస్తున్నది గుబులు గుబులు గున్నది అలా. గుబులు గుబులు గున్నది అలా. ఆహా గుబులు గుబులు గున్నది అలా. అయిపోయిందిరా, అంతా అయిపోయింది. కాబరానికి వచ్చాక ఎన్ని ఎదురు దెబ్బలు తిన్నాను, ఎన్ని గాలివానలకు తట్టుకున్నాను. అరాడు ఆయన దేశాల మీద పోతే అడ్డాల్లో బిడ్డ కోసం గుండె నిపరం చేసుకున్నాను. కొడుకుని కోడల్ని మారమ్మ పొట్టలు పెట్టుకున్నా నేరు గారిపోకుండా నిలబడ్డాను. వంశం నిలబెట్టాలని తపస్సులు చేసి మనవణ్ణి తక్కించుకున్నాను. కరువు కాటకాలు వచ్చి ఆస్తి అప్పుల పాలైపోయిన పిల్లా జల్లా బస్తీ పాలై ఈ ఇంట్లో ఒంటరిగా ఈ ఒక్క గట్ట మిగిలిన. గుండె చాదర లేదు, ధైర్యం తరగలేదు. అన్నిటికీ ముందుగా నిలబడి తట్టుకున్నానురా, కానీ ఇది ఆఖరి దెబ్బ. దేవుడు ఆవు పట్టునే కొట్టాడురా. ఇది మొండి ప్రాణి, ఎంత తేలిగ్గా పోదురా ముందు సబు. ఏమండి ఏమండి, రోజు పెందలాడే ఏమీ నోట్లో వేసుకోకుండా ఆఫీస్కు వెళ్తున్నారు. సీత, ఒక్కదానివి ఇంట్లో అందరినీ చూసుకుంటూ నాకు కూడా ఏం చేసి పెడతావు? అందరినీ పోషించేవారు,
మీరేనా భారం? చూడండి ఎలా నీరసించిపోతున్నారు. పదండి, కాస్త టిఫిన్ తీసుకువెళ్తురు గాని. మీకోసం చేసి ఉంచాను. వద్దు సీత, మొన్న పెళ్లి మూలంగా ఆఫీస్ పని అంతా పేరుకుపోయింది. టిఫిన్ తినేలోగా ఏం పుట్టి మునిగిపోదులండి. నన్ను బలవంత పెట్టకు సీత, నాకు ఆకలిగా లేదు. వస్తా. ఓ మై గాడ్ సరు. అబ్బా తెల్లారకుండా ఏమిటండి? 9 అయింది, నేను ఆఫీస్కి వెళ్ళాలి. లేచి కాఫీ తీసుకో సరు. గుడ్ మార్నింగ్. మార్నింగ్. తమ్ముడు తెల్లయ్య తలకిందు నడుస్తున్నారే, రా రోడ్లో ఉన్న పడైపోయా? ఏమిటి, నేను తలకిందు నడుస్తున్నావా? నువ్వు తలకింద కాళ్ళు పైన పెట్టి మమ్మల్ని అంటావేంట్రా? హరే రామ హరే కృష్ణ. నీ కారులో నన్ను కూడా తీసుకెళ్ళరా. సరే ఏడు. ఏడా అమ్మా అమ్మా. నాన్నేరి పొద్దున్న నుంచి కనపడలేదు. ఏదో అర్జెంటుగా ఆఫీస్ లో పని ఉందని తెల్లవారుజామున లేచి వెళ్ళారు నాయన. ఓ, భోజనం చేశారా? లేదు నాయన, ఆయన వేళకి ఫోన్ చేసి ఎన్నాళ్ళు అయిందో. వస్తానమ్మా. అత్తయ్య, నేను స్నానం చేయాలి, కాస్త వేడి పెట్టండి. అలాగేనమ్మా, ఇప్పుడే పెడతాను. తమ్ముడు చిన్న సహాయం చేసి పెడతావా? ఏమిటి? గోవాలో ప్రపంచ హిప్పీ మహాసభ జరగబోతోంది. ఆంధ్ర హిప్పీ సంఘానికి నేను నాయకుడిగా వెళ్తున్నాను. ఖర్చులు డబ్బులు లేవు. ఓ 1000 రూపాయలు అంటే విరాళం ఇస్తారా? ఎందుకు అలా చింతుకుంటావు? ఉంటే ఉందని చెప్పు, లేకపోతే లేదని చెప్పు, వేరే మనిషిని చూసుకుంటాను. అధ్వరించావు. పోనీ 1000 రూపాయలు లేకపోతే ఓ 10 రూపాయలు హెల్పింగ్ గా ఉంటానండి. ఎందుకు? జ్ఞానపత్రికి. అంటే గంజాయిక? తప్పు తప్పు, ఇది జ్ఞానపత్రి. నీలాంటి అజ్ఞానులకు మూర్ఖులకు అర్థం అవుదు నాయన. ఏమిటో నీ గోళ? ఏడ్రా షాపింగ్ ఏంట్రా? సరే కార్ తీయడం ముందు దిగో. ఏడ్రా నీకు అదృష్టం అది పోరా. పోరా కావాల్సింది ప్రపంచం ఉంది. అమ్మా ఇది రోడ్డు, ఇంట్లో చక్కడ దొక్కుతున్నావు. ఆగాదు. పదమ్మా. వస్తానన్నయ్య. ఆహా మహాపతివ్రత, పురాణ యుగం చిన్నది, పాచింతకాయ పచ్చడి, పరమ పుణ్యాత్మురాలు. మనిషి మనిషి మరచిపోను ఒక మనిషివని. అను అను అనుక్షణం హరే రామ హరే కృష్ణ హరే రామ హరే కృష్ణ హరే రామ హరే కృష్ణ హరే రామ హరే కృష్ణ. కొంపదీశా బళ్ళో పెట్టి దేవుని
చేయడంత పెనుగులాట తొక్కులాట తోపులాట కుమ్ములాట గుద్దులాట ఆడే గుండె ఆగిల్దల్తే ఆఖరికి ఆరడుగులే వేట అనుక్షణం హరే రామ హరే కృష్ణ 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 అయ్యేమో ఆఫీసు ఫైళ్ళ పాలు అమ్మేమో లేడీసు క్లబ్బు పాలు అయ్యేమో ఆఫీసు ఫైళ్ళ పాలు అమ్మేమో లేడీసు క్లబ్బు పాలు ఉన్న కాస్త ఆస్తేమో అప్పు పాలు కన్న బిడ్డలేమో బాజారు పాలు అమ్మ లేదు అయ్య లేడు పిల్ల లేదు పీతు లేదు కొంప లేదు గోడు లేదు నీదన్నది ఏది లేదు ఇహము లేదు పరము లేదు ఎవరికి వారే యమునా తీరే ఏ మనిషి మనిషి అను అను అనుక్షణం హరే రామ హరే కృష్ణ హరే రామ హరే కృష్ణ సంపాదన చాలక ఒక ఏడుపు పన్నులు కట్టలేక ఒక ఏడుపు సంపాదన చాలక ఒక ఏడుపు పన్నులు కట్టలేక ఒక ఏడుపు ఖర్చులు తగ్గించలేక ఒక ఏడుపు కలసి నీ బ్రతుకంతా ఒకే ఏడుపు జ్ఞానపత్రి రమ్ము గట్టి గుండె నింద గుక్క పట్టి నేల విడిచి పైకి పైకి తేలి తేలి పోతుంటే ఇంద్రలోకం చంద్రలోకం కంటి ముందే కనబడతాయి బాయి మనిషి అను అను అనుక్షణం హరే రామ హరే కృష్ణ హరే రామ హరే కృష్ణ ఈ పతివ్రతనమేమిటో నేను చూస్తాను. రేపు మా పరీక్షలు ఆఖరి రోజు, సాయంకాలం హోటల్ చిత్విలాసులో ఉండు, రూమ్ నెంబర్ 111. నా ముఖానికి టిఫిన్ కూడానా, కడుపు నిండా రెండు పుట్ల తిండి కేకత లేదు. వాట్ వాట్ తిండి కూడా పెట్టడం లేదు అనమాట? జీతంతా ఏం చేస్తున్నాండి? మూడు నెల నెల తీసుకొచ్చి వాళ్ళ చేతిలోనే పోస్తున్నాడు. వాట్ వాట్ వాళ్ళ కడుపు కొట్టి కొడుకు సంపాదనతో గాలిలో పూలు వేసి బుర్రలో పెంచుకుంటున్నాడు అనమాట. సిగ్గు లేని సంసారం మెంబర్ డాడీ. ఎడవకమ్మా ఎడవకు, నువ్వు ఏడిస్తే చూడలేదు. ఎన్నో మిలిటరీ సంబంధాలు వస్తే కాదని నిన్ను రాకాసులకు అప్పగించాను. నేను తర్వాత వచ్చి వీళ్ళ సంగతి చెప్తాను. బయట ట్యాక్సీ వెయిట్ చేస్తుంది, నేను వస్తానమ్మా. నీకేమన్నా పైకం కావాలా?
పర్సు మర్చిపోయించానే. ఇప్పుడు ట్యాక్సీ వాడికి ఏమి ఇచ్చాడబ్బా? అమ్మాయి, నీ దగ్గర స్మాల్ చేంజ్ ఏమైనా ఉంటా 10 రూపాయలు. నా దగ్గర ఎక్కదు డాడీ, సినిమా కూడా డబ్బులు లేక మానుకున్నాను. టిఫిన్ లేకపోతే పోనీ, సినిమాలు కూడా మానేసావన్న మాట. బ్యాంక్ వెళ్ళి చెక్ క్యాష్ చేసుకొస్తాను, రెస్ట్ తీసుకోమ్మా. ఆడోకమ్మా అసలే చిక్కుపోయావు, ఆయాసం వస్తుంది, పోమ్మా. నేను వస్తూ నీకు బిర్యానీ ఆమ్లెట్ అవన్నీ తీసుకొస్తాను. పనికి రాని పొట్టేమో బానెడంత, పని చేసే బుర్రేమో చారడంత, తినాలన్న ఆశేమో లోకమంత, మింగలేక కక్కేది తిన్నదంత. బుర్ర లేదు, బుద్ధి లేదు, శుద్ధి లేదు, హద్దు లేదు, చెప్పేవన్నీ నీతులుగానే, తీసేవన్నీ గోతులు రా. అల్లుడు, కోపం వచ్చి ఇంజిన్ హీట్ ఎక్కింది. ఏది ఒక సిగరెట్ పడి? సిగరెట్ చీ 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 చీ. హరే రామ హరే కృష్ణ, సిగరెట్ కంటే పవిత్రమైంది. రామ ఇది తీసుకో, ఇది జ్ఞానప్రదం. అంటే అంటే జ్ఞానాన్ని కలిగించేది. దీనికి ఎంగిల్ లేదు. ఓ పట్టు పట్టు, మళ్ళీ వదిలిపెడితే నీ మీద ఒట్టు. ఓహో పట్టు. అబ్బా అల్లుడు, ఇది ఏం పత్రం కానీ ఒక దెబ్బతో కోపం గేపలు దిగిపోయింది. పోతుంది పోతుంది, అంతా పోతుంది, సర్వం పోతుంది. మాయం మాయం సర్వం మాయం. అల్లుడు బయట ట్యాక్సీ ట్యాక్సీ ఆగి ఉంది, వస్తా. వెళ్ళాను. హరే రామ హరే కృష్ణ హరే కృష్ణ హరే కృష్ణ. ట్యాక్సీ ట్యాక్సీ చిన్నగా నగలతో సరిపోనే నా దారిలోకి వచ్చావు, జారి పడ్డావు. మాయం మాయం సర్వం మాయం. సార్ సార్, ఇప్పటికే ఊరంతా తిప్పించారు, నా డబ్బులు పడింది సార్, నేను పోతాను. ఏమిటో అది పోలీసుకి రిపోర్ట్ చేస్తాను, జాగ్రత్త. కావాలంటే 10 రూపాయలు ముఖాన్ని పడేస్తాను, తీసుకో. రామ్ రామ్ జానుజీ రామ్ రామ్. ఏమి రావు రామయ్య, నీ పొంద రావు రావు. మొన్న మా అమ్మాయి పెళ్లికి మా వియ్యంకుడు అకౌంట్లో ఇచ్చిన ఆ రవ్వల దిద్దులు మా అమ్మాయికి నచ్చలేదు, అవి వాపస్ తీసుకుని డబ్బులు ఇచ్చేసేయి. నచ్చలే నచ్చాలే. అయితే మనం లావు లేదు, సన్నం లేదు. హరే రామ్ హరే కృష్ణ. ట్యాక్సీలో మర్చిపోయించాను, తీసుకుని వస్తాను. క్యా ఆద్మీ రే క్యా ఆద్మీ. పోతున్నాడు. నా డబ్బులు, నా ట్యాక్సీ అబ్బా, నా ట్యాక్సీ డబ్బులు. వాట్ డియర్, ఇవాళ మూన్ లైట్ పార్టీకి వెళ్దామా? ఆఫీస్ నుంచి హడావిడిగా పరిగెత్తుకొచ్చాను. ఇంకా ముస్తాబ్ గారా, బయట ట్యాక్సీ వెయిట్ చేస్తా ఉంది. అబ్బా ఉండండి, ఈ చీర కడిగి తీసిపెట్టిన మ్యాచింగ్ దుద్దులు కనపడటం లేదు, ఏదో పాడు దుద్దులు వేసుకున్నాను. నా మూడంతా పోయింది, నేను రాను. పెట్టిన చోటు గుర్తుపెట్టు చూసావా? అంతా చూశాను. మరి గజమైనా మింగిందా? సరే ఇవాళ గదులు కనొచ్చారు. మరేనండి, ఇందాక స్నానం చేస్తూ టవల్ ఇవ్వమంటే మీ చెల్లెలో చెల్లింది. నా చెల్లెలా? అబ్బే అది అలాంటిది కాదే. అలాంటిదో ఇలాంటిదో నాకు అనవసరం. మీ చెల్లెలే ఈ గదిలోకి వచ్చింది, నా దుద్దులు చదిపోయింది. రమా వస్తున్నానయ్యా. మీ వదిన దుద్దులు తెచ్చావా? నాకేం తెలుసున్నయ్యా, నేను అసలు చూడలేదు. అబ్బో ఎంత నంగనాచివే, పాటికి 10 సార్లు పని కట్టుకుని నా గదిలోకి రావటం, చేతికి అందనమే పట్టుకుపోవటం. ఏ నే లేనివి కలిపించి చెప్పానా నా అంత కోపం? మొన్న భోజనాలు కాడ మేమేదో దాచుకుంటున్నాం అన్నట్టుగా మామగారు డబ్బు అడిగారు. నేనేదో చాటుమూట్లు కట్టుకుంటున్నాను అన్నట్టు అమ్మ మందికి డబ్బి వదినా అంటూ నిన్న మరదలు వచ్చింది.
ఈ వేళ కాస్త టవల్ అందిమా మన పాపానికి, నా దుద్దులు జతే కాజేసింది. ఏమ్మా, తిండి లేకపోతే పస్తులు పడుకున్న రోజులున్నాయి, ఖాళీ నడకన స్కూల్కి వెళ్ళిన రోజులున్నాయి. ఏ కష్టం వచ్చినా కడుపులో ఉంచుకోవటం తప్ప పైకైనా ఎరగని నా బిడ్డ మీద ఇలాంటి అభాండాలు వేయడం మంచిది కాదమ్మా. డబ్బుకు పేదవాళ్ళమైన గుణానికి పేదవాళ్ళం కావమ్మా. చూసారా చూసారా, మీ అమ్మ ఎలా దెబ్బ పడుతుందో. ఇక గుణం లేని నేనేనన్నమాట. అబ్బే, నేను అలా అనలేదురా. ఎలా అన్న అర్థం ఒకటేనమ్మా. పరాయి అమ్మగారి బిడ్డ మన ఇంటికి వచ్చిందని మన ఇష్టం వచ్చినట్లుగా వాక్కూడదు. ఏ ఇది మన నీ మందుల కోసం డబ్బులు నా గదిలోకి రాలేదా? ఇవాళ ఈ గదిలోకి వచ్చిన వాళ్ళు తప్పించమని ఉన్నారా? మరి అది తీయకపోతే ఆ దుద్దులు తప్పి ఎలా మాయమైంది? గుంటు అవును, మన బిడ్డ మనకి ఎప్పుడు మంచిగానే కనిపిస్తుంది. ఏమే, నా జ్వరానికి మందు తెచ్చుకునే గతి లేకపోతే నేను చస్తాను. నీ ప్రాణం మీదకి వచ్చినట్టు నువ్వెందుకు వెళ్ళావు అక్కడికి? ఎందుకు దాన్ని డబ్బు అడిగావు? ఈ పాడు మాట్లాడి పట్టానికైనా నా కడుపుని చెరబుట్టావు. అమ్మా, ఏరా, ఇన్నాళ్ళు ఒకే చోట ఉన్నావు, ఒకే చోట తిన్నావు, ఒకే చోట పెరిగావు. ఇన్నాళ్ళు నీ చెల్లెల్లో కనిపించిన దొంగతనం ఇప్పుడు నీ పెళ్ళం వచ్చిన తర్వాత కనిపించిందిరా? నీ చెల్లెలు కదా, నీ పెళ్ళం ముందు దాన్ని లోపుకొచ్చి మాట్లాడితే రాయ్, నా చెల్లెలరా ఇదే అని నీకు బుద్ధి చెప్పే బాధ్యత నాకుంది. అందరూ ఆతల్ని నెత్తిన పంచు పుట్టిన వాళ్ళంరా. ఏదైనా దొంగ బుద్ధి తీరుకుంటే ఆ దొంగ బుద్ధి నీలోనే ఉండాలి, నాలోనే ఉండాలి. ఆ కులం తక్కువ దాన్ని కట్టుకుని ఇంట్లో పెట్టిన చాలక దానికి దర్శిస్తావా? నీ వాడి మీద సవారీ చేస్తావా? వదిలిన గౌరవంతో ఎంతకాలం ఊరుకున్నాను? లేకపోతే దీని సంగతి ఏమైనా తెలిసిండేవాడిని. ఊరుకోమ్మా, ఇంటి ఆడబడుచు ఒక నౌకర్ దానిగా గొడ్డి చాకరీ చేస్తుంటే దాని కష్టాన్ని బట్టి తింటున్న చాలక దొంగతనం వంటి కడతారా? రేపు ఒక ఐచేతిలో పెట్టబోయే అమాయకురాల మీద అపనిధులు వేస్తారా? మనకిదే పరువా? ఉండదలుచుకుంటే మంచి మర్యాద తెలుసుకుని ఇంట్లో ఉండాలి. తానేదో పెద్ద రాణివాసనాలు పెట్టే తెల్లగా మిగతా వాళ్ళందరినీ పురుగులాగా చూస్తే మాత్రం ఊరితే లేదు. జాగ్రత్త. చూడండి మీ తమ్ముడు మీ అలోచిస్తుని ఎన్ని మాట్లాడినాడో. నేను గుణం తక్కువదాన్న, మీ మర్యాదకి తగినదాన్న. అలాంటి దాన్ని ఈ ఇంట్లో ఉండడానికి మాత్రం ఎలా తగినదాన్ని అవుతాను. ఈవేళ మాట్లాడినాడు, రేపు చేయి చేసుకున్నా చేసుకుంటాడు. ఒక్కదాన్ని నాకు ఇక్కడ దిక్కెవరు. ఏమైనా సరే దానికి తెస్తే ఇంట్లో ఉండను, ప్రాణం పైన మెతక ముట్టను, గుక్కడు నీళ్ళైనా తాగను. ఊరుకో, ఎంత అప్రతిష్ట, ఎంత అవమానం. ఈ ఊర్లో నాకుండే పేరుకి, ప్రతిష్టకి, నా స్టేటస్ కి నిన్ను వీయం కూడా చెప్పిన దానికి అవమానంగా ఉంది. అది కాకుండా మై ఓన్లీ డాటర్ కుడి నీళ్లు లేకుండా పస్తులు ఉందంటే హారిబుల్, హారిబుల్, సహించలేని విషయం. ఏ మిస్టర్, మీరు ఎలాగైనా తావండి. ఇక నుంచి మా అమ్మాయి ఒక క్షణం కూడా ఇంట్లో ఉండేదానికి వీల్లేదు. మీకు మాకు ఎలాంటి సంబంధం లేదు. ఏ అల్లుడు, నిన్ను అల్లుడని పిలవాలంటే నాలుగు మడత పడుతుంది. ఏం చేయను, అప్పుడు నా కూతురు మొగుడివి. ఇదిగో నీకు నా కూతురు కావాలంటే వచ్చి నా ఇంట్లో పడుండు. ఏమండి మాట్లాడరేమండి, మా నాన్న మర్యాదస్తుడు కాబట్టి ఇంటికి వచ్చి పిలుస్తున్నాడు. అదే మీ వాళ్ళు ఎవడైనా, అయ్యో పాపం ఆడపిల్ల, అన్నం నీళ్లు ముట్టలేడని మాట వరకైనా అడిగారా? కడుపులో ఎందుకు కావలసుకుంటే వస్తుందా అని ఎందుకండి ఇంకా కళ్ళబొలి ప్రేమలు? పోదండి పోదాం. తేల్చి చెప్పవా ఎవడు? ఏం నాన్న, నన్ను ఇప్పుడేం చేయమంటారు? నేనేం చేయమంటాను బాబు. ఈ చెట్టు పచ్చగా ఉన్నన్నాళ్ళు అందరికీ నీడ ఇచ్చింది, ఇప్పుడు ఎండిపోయింది. ఈ మోడును పట్టుకుని వెళ్ళాడితే ఏం ప్రయోజనం? నీ ఇష్టం వచ్చినట్టు చెయ్యి. ఏమండి ఏం తెలుసుకున్నారు? నా కూడా వస్తారా లేకపోతే ఇక్కడే ఉంటారా? రండి పోదాం. ఏమండి, మరి చుట్టాలు వచ్చారు, ఇంట్లో బియ్యం నిండుకున్నాయి, సేరు బియ్యం అప్పమ్మా. అమ్మా రమ్మా. ఏమా? అత్తయ్యకు ఒక సేరు బియ్యం ఒకటి ఇచ్చి పంపు. Huh?
మార దక్కించావు. వస్తారమ్మా. ఒంట్లో ఎలా ఉంది? ఇదిగో మందు తీసుకొచ్చాను, వేసుకో. నా మందులకి ఇంకానే కొట్టుకెళ్ళి సరుకులు పట్టండి. వెయ్యన్ని ఎండుకున్నాయి సరుకులు. ఇవాళే తేవాలా? వైకం లేదు, షావుకారి లోగడ బాకీ పెరిగిపోయింది. సరుకుల జాబితా అద్దెండు కింద పెట్టాను చూడండి. సీత, నువ్వు చేసిన పని ఇదే? పెద్దలు సంపాదించిన పొలాలే పోగాలేంది ఈ గాజులో లెక్క? కానివ్వండి, అన్నిటికీ ఆ దేవుడే ఉన్నాడు. దేవుడు ఇంకా ఉన్నాడంటావా? సుఖపడ్డప్పుడు ఉన్నాడనుకుని కష్టం వచ్చినప్పుడు లేడనుకుంటే ఎట్లా? చీటీలో సరుకులన్నీ తీసుకురండి. పండక్కి ఏదన్నా పిండి వంట చేసి పిల్లల చేతుల్లో పెడతాను. అన్నతో ఈ పండక్కి మీ నాన్నమ్మ గారిని రమ్మని ఉత్తరం రాయమన్నానే రాశారా? ఎందుకు ఈ వైభవం చూడటానిక? వద్దులే. పండుగ రోజు కదా, ముందుగా మన ఇంటికి రావడం ఆది నుంచి వస్తున్న ఆచారం. రావు రావు రావు. కూర్చోరా. ఆ పదం అందుకోండి. పాండవులు పాండవులు తుమ్మెదా, పంచ పాండవులే తుమ్మెదా. పాండవులు పాండవులు తుమ్మెదా, పంచ పాండవులే తుమ్మెదా. పంచ పాండవులే తుమ్మెదా. మనుషుల దేవుళ్ళు తుమ్మెదా, మంచి మనసు ఉన్న వాళ్ళు తుమ్మెదా. మంచి మనసు ఉన్న వాళ్ళు తుమ్మెదా. మెడిసి పడతారు, మతాన్ని గట్టుక బతుకు తొంటారు. కులము చూసుకొని మెడిసి పడతారు, మతాన్ని గట్టుక బతుకు తొంటారు. కాసులకే దాసోహమంటారు, మోసాలతో కూడి
కొళ్ళి కొళ్ళి సత్తలో తాలే లిల్లియలో శివ తాలే లిల్లియలో తాలే లిల్లియలో శివ తాలే లిల్లియలో సాధికమంటారు బిడావీక్షిని కొట్టు కథింటారు ఊపిరి కథ ఊరేగినప్పుడు మా చేతిలో పడి మట్టయిపోతారు మహాప్రభో జయాభిజయ భవ దిగ్విజయ భవ దాతలంటే మిమ్ము తలచంగవచ్చు ముందుగా మీ కీర్తి పొగడంగవచ్చు శిబి చక్రవర్తి మీ చేయి కింద లొచ్చు బలి చక్రవర్తినే దిగదీయవచ్చు భువిని రామమ్మ వంటి పుణ్యాత్ములెవరు దుష్ట సంహార నరసింహ దురిత దూరా శుభోజ్యం కలగాలి బహుపరాక్ పండుగ పుణ్యకాలం రాయభట్టులం తల్లి రాయభట్టులం బస్తాలు తీసుకొచ్చి బయట మూతులు పోయిండ్రా అమ్మగారు ఈ సాలుకి మన ఖర్చులకు మిగిలింది రెండు బస్తాలేనమ్మా తెలుసురా అయినా మనకుందో లేదో వాళ్ళకి తెలుసు ఏడాదికి ఒకసారి పెద్దింటి ఆసావును అని ఎంతో ఆశతో తొలిసారి నా ఇంటికి వస్తారా ఒట్టి చేతులతో పంపంటావుట్రా మన కరువు మనతోనే ఉందని గింతలు తీసుకొచ్చి పోయిండ్రా నీకు నువ్వే సాటి చాలేరా పతివ్రత వస్తుంది హలో రమ పరీక్ష అయితారా సార్ అడిగారు అంటే ఫస్ట్ క్లాస్ వీలైతే యూనివర్సిటీ ఫస్ట్ ఈ రోజు పరీక్షలు అయిపోయాయి రేపటి నుంచి సెలవులేగా ఈ పూట అయినా కాస్త నిదానంగా వెళ్ళొచ్చులే అమ్మా కాదు మా అమ్మగారు ఆరోగ్యం బాగాలేదు ఇంటి పనులు అవి చూసుకోవాలి వస్తా మాకు అమ్ముంది మాకు ఇల్లుంది మాకు పనులున్నాయి మళ్ళీ ఎప్పుడు కలుస్తామో ఏమో అందరూ కలిసి కాఫీ తాగడదాం పదండి అబ్బా ఎందుకులే లలిత త్వరగా వెళ్ళాలి ఈ 5 నిమిషాల భాగ్యానికి ఏం ముంచుకుపోదులే అమ్మా అడిగినందుకైనా వేస్తాను వచ్చుగా ఇదిగో ఈ హోటల్ చిద్విలాసులోనే ప్లీజ్ ప్లీజ్ టూ కాఫీ హలో మిస్ మాలా లవ్లీ బై ద బై మీట్ మై ఫ్రెండ్ మిస్టర్ వెంకటేష్ చీఫ్ ఆఫ్ అవర్ వర్క్స్ డిపార్ట్మెంట్ గ్లాడ్ టు మీట్ యు ఆ మర్చిపోయాను నాకు వేరే పని ఉంది మీరు మాట్లాడుతూ ఉండండి నేను ఇప్పుడే వస్తాను ఓకే కూర్చోండి ఇక్కడ ఉక్కు పోస్తుందండి అలా ఏసీ రూమ్ లోకి వెళదాం రండి రండి బైది బై ఈ వేసవికాలం సెలవులు ఎక్కడికి వెళ్తావా ప్లీజ్ చిన్న బాధ చింతకాయ పత్తది పరమ పుణ్యాస్మరాలు మనసే అన్నా
ఎంత మాత్రానికి ఏడుస్తావు? ఏం ముంచుకుపోయిందని? డోంట్ వరీ మై డియర్, ఐ విల్ మ్యారీ ఇఫ్ యూ వాంట్. వెదవ తాలిపొట్టే కదా, పెట్టేస్తాను. ఏం భయపడ. అక్కడ ఉంచండి. సీత, సీత, ఇదిగో మీ కూలి. ఏమిటండి ఈ హడావుడంతా? ఈ రోజుతో అమ్మాయి పరీక్షలు అయిపోతాయి కదూ, నిశ్చితార్థానికి రేపు పెళ్లి వారు వస్తున్నారు. అదృష్టం బాగుంటే ఈ సంబంధమే ఖాయం కావచ్చు. ఈ నెలలోనే ముహూర్తాలు ఉన్నాయట. అబ్బాయి ఎందాక చదివాడు? కోర్టులో గుమ్మస్థాపన చేస్తున్నాడు. నేను అడిగింది ఏమిటి, మీరు చెప్పేదేమిటి? అబ్బాయి చదువుకుంది ఎంతవరకు అని. ఎస్ఎల్సీ తప్పాడు. మరి మన అమ్మాయి ఇంటర్మీడియట్ పరీక్ష పాస్ అవుతుంది కదండి. లేని వాళ్ళ అమ్మాయిలకి పెద్ద చదువులు కూడా ఒక విధంగా అనర్థం. ఆ చదువులకు మించిన మొగుళ్లను తేవాలి అంటే వారు అడిగిన కట్నాల ఖర్చులు, పెళ్లి ఖర్చులు, ఇంటి ఖర్చులు, అవన్నీ మనం ఇచ్చుకున్నట్టే. ఇక మన అమ్మాయికి పెళ్లి చేసినట్టే. అందుకని కక్కుర్తి పడి ఏదో విధంగా బాధ విరగడి చేసుకుందాం అంటారు. దిగులు పడకు సీత, నువ్వే అన్నావుగా దేవుడున్నాడని. నారు పోసిన వాడే నీరు పోయకపోతాడా? ఎలా రాసి పెట్టుంటే అలా జరుగుతుంది. ఏది ఏదైనా ఈడొచ్చిన ఆడపిల్లను అట్టే కాలం ఇంటూ అట్టి పెట్టుకోవటం అంత మంచిది కాదు. పరాయి ఇంటికి వెళ్లే చిట్టి తల్లిని కలిగినంతలో ఘనంగానే చూసి పంపిద్దాం.
ఫోన్చి. లేదమ్మా, అక్కను కూడా పిలుచుకొస్తాను. పరీక్షల కోసం రాత్రి బాబులు కంట్లో ఒత్తేసుకుని చదివింది. కాస్త బడ్లికి తీర్చుకుని నాయన, నువ్వు తిను. ధ్రువంతే రాజావరుడా, ధ్రువంతే భూ బృహస్పతి, ధ్రువంతగింద్రశ్చాగ్రశ్చరాష్ట్రం ధారజతాం ధ్రువాం. అమ్మా అమ్మా, ఏం చేసండి? వచ్చావా? ఒకేసారి పెళ్లి కూతురు అలంకారంతో వచ్చావే, పెళ్లి చేసుకోమంటావా? నాకు ఇష్టం ఉన్నా లేకున్నా మీరే నా భర్త. ఏమిటి నేను చేసిన పాపం? నా మాను హరించారు కనుక. అదే, అలా అయితే నీలాంటి వాళ్ళని చాలా మందిని చేసుకోవాలి. అయినా నువ్వు నాకు ఎన్నో దానివు. మతిరతలా పోసిపెడుతున్నావు? నా సంగతి అలా ఉంచు, నేను నీకెన్నో వాణ్ణి. శివా, పశువ మోసంతో మత్తు మందిచ్చి పశువులాగా నా శీలాన్ని హరించావు. ఏదో అయిపోయింది. అదే పనిగా విచారిస్తూ కూర్చుంటే పోయిన కూతురు తిరిగి వస్తుందా? అరే, ఇదేమిటి డబ్బంతా ఇక్కడే పెట్టు కూర్చున్నావు? బ్యాంకులో కట్టమని చెప్పాగా? గమకెడతాను బాబు. రామయ్య. బాబు. చెప్పు.
స్టాప్, బ్యాంకీ టైం అయిపోయింది, రేపు రండి. కాసేపు మెడిసిన్ తీసుకో అమ్మా. అమ్మా అమ్మా, సీత ఒంట్లో ఎలా ఉంది? అమ్మ ఇంకా మగతలోనే ఉంది నాన్న. ఇది వరకు జరిగిందంతా న్యాయం కనుక ఇది అన్యాయం అంట. ఇంతవరకు వచ్చిన కష్టాలన్నీ ఏం తప్పు చేస్తే వచ్చింది ఇది అంటే? భగవంతుడా, తరతరాలుగా దాన ధర్మాలకు పేరు చెందిన వంశం, మాట కోసం ప్రాణమైనా ఇచ్చే ధర్మరాజు మీద దొంగతనమా? చెమటోడ్చి పంటలు పండించి 10 మందికి అన్నం పెట్టే అన్నదాత మీద ఎంత దారుణమైన పాండవా! చేసుకోండి. ఏవండి, ఉన్న ఊరు విడిచి బ్రతుకు చెరువు కోసం పొట్ట చేత పట్టుకుని బస్తీకి వచ్చింది ఇందుక? పస్తులతో మాడిన పరువు దక్కితే చాలునని బ్రతుకులు ఈడ్చుకొస్తున్నావే, పరువు కూడా దక్కనివ్వలేదే భగవంతుడు. మీకు దూరమైన నెలగండి బ్రతికేది. అయ్యా అయ్యా, ఆయన లేని ఇల్లు వల్ల కడవుతుంది, మీకు దండం పెడతాను. ఆయనతో పాటు మమ్మల్ని కూడా తీసుకువెళ్ళండి. నన్నేం చేసిపోతున్నారు? ఈ చిట్టి తండ్రికి ఏం దారి చూపిపోతున్నారు? చెప్పండి చెప్పండి. సీత ఒంట్లో ఎలా ఉంది? దిగులు పడు, దిగులు పడు. అమ్మా
తాతమ్మ తాతమ్మ నువ్వటయ్యా ముసలయ్యా చీకట్లో ఎత్తుకుంటూ వచ్చావా ఒక కాటు ముక్క రాస్తే రోడ్డు కాడికి మనుషుల్ని పంపేదానిగా అమ్మ నాన్న బాగున్నారా ఒంటరిగా వచ్చావేం వాళ్ళేది అంతా అయిపోయింది తాతమ్మ అమ్మ అక్క కాలం చేశారు నాన్నను జైల్లో పెట్టారు పెద్దన్నయ్య అత్తారింటికి వెళ్ళిపోయాడు చిన్నన్నయ్యలింటి ఛాయలకే రావడం లేదు అయ్యో ఏదో పావుకుందామని పస్తీకెళ్ళి చివరికి తీరైందన్నమాట మన కుటుంబం ఏదో ఉద్ధరిస్తారని బిడ్డల్ని చదివిస్తే వాళ్ళు ఇక తేనారు ఆయన పేరు పెట్టుకున్నందుకు నువ్వైనా నన్ను జ్ఞాపకం పెట్టుకొని తాతమ్మ అంటూ వెతుక్కుంటూ వచ్చావు నాకదే 10,000 అయినా నువ్వు ఇలా ఉన్నావే తాతమ్మ ఇంట్లో బాగలేదా నాకేం నాయన రాయిలాగా ఉన్నాను ఎటొచ్చి ఇక్కడ పరిస్థితులే బాగలేవు వర్షాలు లేవు చెరువుకు నీళ్లు రాలేదు పొలాలన్నీ బీడేసిపోయినాయి ఈ గడ్డ మీద బావులు తీస్తే నీళ్లు పడవు రైతులంతా అల్లాడిపోతున్నారు రోజు గడవటమే కష్టంగా ఉంది ఇక ఏమవుతుందో ఏమో ఆ రాముడికే తెలుసు నువ్వు ఎప్పుడు ఎంగిలి పడ్డావో ఏమి లేచి కాళ్ళు కడుకో అన్నం తిందు కానీ బాబు రాక రాక వచ్చిన మా ముసలయ్యకి చేతి నిండా చేసి పెట్టడానికి లేకుండా ఏంటో ఈ కరువు అదేడు తాతమ్మ నీ చేతితో ఏది పెడితే అదే నాకు అమృతం మా అయ్యే ముమ్మూర్తిలా ఆయనే ఆయన కూడా ఇట్లాగే అని ప్రపంచంలో శాస్త్ర పరిజ్ఞానం పెరిగింది ప్రతి పనిలోనూ ఆధునిక పద్ధతులు ప్రవేశపెడుతున్నారు ఇదివరకైతే 60 అడుగుల బావి తీస్తేనే గొప్ప కానీ ఈనాడు రిగ్గులను ఉపయోగించి 600 అడుగుల లోతును ఉన్న నీళ్లను కూడా పైకి లాగుతున్నారు ఎక్కువ పంటలు పండించడానికి ఎరువులు వాడుతున్నారు సులువుగా సేద్యం చేయడానికి ట్రాక్టర్లు మొదలైన యంత్రాలను ఉపయోగిస్తున్నారు రత్నం మనం కూడా రిగ్గును తెచ్చి ప్రయత్నిద్దాం నీరు పడిందా మన ఊరు సస్యశ్యామలవుతుంది ఈ కరువు పోతుంది నువ్వు లేచొచ్చావా తాతమ్మా వచ్చినందుకు మంచి విషయమే తెలుసుకున్నానయ్యా అయితే ముసలయ్యా మన చాలల్లో నీళ్లు పడతాయంటావా ప్రయత్నిస్తే పడతాయనే నా నమ్మకం అయితే ఇంకే ఆ పని నీ చేతి మీదనే కాని ఆయన గారి పేరు పెట్టుకున్నందుకు ఈ ఊరిని నువ్వే ఉద్ధరించాలా జనాన్ని కరువు నుంచి కాపాడాలి రేపే మున్సబ్తో చెప్పి 10 మందిని పిలిపిస్తాను మాట్లాడు అలాగే తాతమ్మ అయితే దీని సేగతారగా ఒరే పుణ్యా నాకు తెలియక అడుగుతాను ఎంతకాలం లేని నీళ్లు రే మన ఊళ్ళో ఈవేళ ఊరుకొస్తాయంటావా పోయిందా మా ముత్తాతలనాడు లేవు మా తాతలనాడు లేవు ఇక నా తరంలో బావి తీసి నీళ్లు పడ్డాయని పిలుచుకున్న మగాడు మన ఊళ్ళో పుట్టనే లేదు ఆ సంఘటన తిరిగితేడు ఆవేళంటే పుట్టలేదు రే ఈవేళ పుట్టుకొచ్చాడుగా మనగాడు మన రామన్న మునుమనవడు మాట మాట్లాడితే తీగ తరగా తీగ తరగా తీగ తరగడం తప్ప ఇంకేం తెలియదు చచ్చు సన్నాసికి ఒక మంచి పని చెయ్యరు చేసే వాళ్ళే చెయ్యనియరు ఇదే రామ తెగులు ఏమో రామ ఆఖరికి మమ్మల్ని తెలుగు తక్కువ ఎదవల కింద జమ కట్టేస్తున్నావు అనమాట ఇగో లోకడ ఏళ్ళకేళ్ళు ఖర్చు పెట్టాం అయితే మటుకు ఎంతలో తిన్నా ఓ సుక్క నీళ్ళైనా పడక ఇగో ఇలా చేతులెత్తి దండ పెట్టాం మళ్ళా ఇప్పుడేందుకమ్మా సౌరు ఖర్చు అసలే కరువు వచ్చి సత్తుంటేనే ఇదిగో రోసయ్య మామ మేము అనేది వేరు నువ్వు అనుకునేది వేరు నువ్వేమో నూతులు తీసేము అంటున్నావు మేమేమో రిగ్గు వెయ్యాలి అంటున్నావు రిగ్గు ఏడ్రా రిగ్గు అంటే ఏడ్రా ఒరే బుల్లియా చలికాలంలో మనం కప్పుకునే రగ్గా రే నీ అంత ఇంగ్లీష్ ఫీజు మేము ఏడకపోయినా మమ్మల్ని మరీ అంత ఇదిగా జమకట్టేయకో మేము చదువుకున్నావా దీని సేకతారగా ఒరే నాకు తెలియక అడుగుతాను ఏ రాయి అయితేరా పళ్ళోడ కొట్టుకోవడానికే అసలే ఇది సౌరు కట్ట
నీటి జాలేంటి ఏదేంది పిల్లకాకి ఏం చేసి ఉండేదే పని దీని సిగదరగా వచ్చిరాని చదువులతో ఇదేరా సిక్కు. అందుకేగా నా చదువు అంతటితో ఆపుచేసేసాను. రే మీరు 100 చెప్పండి 1000 చెప్పండి, మన శాలలో నీరు పడుతుందనే నమ్మకం మీకు ఉందా? నాకు మాత్రం లేదురా. శకున పక్షులు. ఇదిగో మామా, నీ ముత్తాత అనుకున్నాడా, నీ తాత అనుకున్నాడా, నువ్వనుకున్నావా చంద్రమండలం మీద మనిషి కాలెడతాడని? అంతెందుకు? గాలిలో గంటకు 600 మైళ్ళు విమానం మీద ప్రయాణం చేస్తామనుకున్నావా? అందాక ఎందుకు? ఆయుధం పట్టకుండా మన దేశానికి గాంధీజీ స్వతంత్రం తెస్తాడనుకున్నావా? అది కూడా ఎందుకు? ఊరూరికి తార్ రోడ్లు ఎలక్ట్రిక్ దీపాలు పడతాయనుకున్నావా? గ్యాస్తో వంట చేస్తారనుకున్నావా? ఎకరానికి 50 బస్తాల ధాన్యం రైతు పండిస్తాడనుకున్నావా? మామా, నువ్వనుకున్నదే అయితే దీని సిగతరగా దేశం 100 ఏళ్ళు వెనక్కి నడిచేది. ఒరే బోసు, సిగతరగా మాటలకైతే ఉన్నారు, వాళ్ళతో మనకెందుకు రారా? మన ప్రయత్నాలు మనం చేద్దాం. ఇదిగో చూడండి, మన ఊర్లో తాగడానికి నీరు కూడా కలువైంది, పొలాల్లో పంటలు లేవు, జనం కరువుతో చస్తున్నారు. ఈ దారుణ క్షామ పరిస్థితుల్లో సోదరుడు బాలకృష్ణ చెప్పిన సలహా మా యువకులందరికీ నచ్చింది. అతనే ఇక మాకు నాయకుడు. ఇప్పుడు మనకున్న గింజలు పోట్ల లెక్కన సరిపెట్టుకుందాం అన్న ఈ ఏడు గడవదు. చాలీ చాలని కూడుతో చచ్చేదానికంటే ఇప్పుడు ఉన్న గింజలు మొత్తం అమ్మేద్దాం, ఆ రిగ్గు తెద్దాం, వేద్దాం. అయితే దీని సిగతరగా ఏమిటా గోవిందలు, ఆ పెట్టే గోవిందలు ఏదో తిరుపతిలో పెట్టండి, పుణ్యమన్నా వస్తుంది. మాట మాట్లాడితే గోవిందా గోవిందా అంట. మళ్ళీ గోవిందా అన్నారంటే మీ గుళ్ళు రావు కట్ట పడతాం. మాట జాగ్రత్తగా పళ్ళు రాదు పళ్ళు ఏరుకుంది. ఇంకోసారి సిగతరగా సిగతరగా అన్నా అంటే నిజుల పాలు కలిగిస్తాను, జాగ్రత్త. ఏమనుకున్నావు బుల్లయ్య? మనం ముసలాళ్ళం, మనం ఏమీ చేయలేం. యువకులు ఏదో చేస్తున్నారు, వాళ్ళని చేయనివ్వండి. మేలు జరిగిందా అందరికీ మంచిదే, కానీ ముందుకు వెళ్లే వాళ్ళని మాత్రం కాలు పట్టుకుని వెనక్కి లాక్కండి. మీ అందరి క్షేమం కోరి నేను మీకు అందరికీ ఇచ్చే సలహా ఇదే. ఓ సోష్, దేశక తరగా ముసలాళ్ళం ముసలాడివి, పరుసోళ్ళం పరుసోడివి, రెండోళ్ళ దూడవే. వెనకొడకొకడు లేకపోతే తోకట్టుకుని శారగట్టడం పరిగెత్తాడట, అలాగుంది. రే ఈడు సలహాగా పాటించామంటే చేతిలో ఉన్నది కాసా ఇచ్చి చేతులు కొడుకోమంటావా? ఆ సంగతి అరిగేం తెలుసుండ్రా. రే డబ్బు సంపాదించే వాడికి నీకు తెలుసు నాకు తెలుసు, ఇది ఎవడ డబ్బు సొమ్ము కాదు, ఈ బుల్లోడు బుల్బత్తగా నమ్మి క్షవరం చేసుకోవడానికి. ఎన్ని గుంటలు రా మీకు, ఈనాడు రామమ్మ ముని మనవణ్ణి లోకు గట్టి వాళ్తారంట్రా. మన ఊరని వచ్చి ఏదో కరువులో చస్తున్నామని జాలిపడి మే చేయబోతే మీ అబ్బ సొమ్మంతా పోయినట్టు గోవిందలు కొట్టి ఏడుస్తారేంట్రా. మీ బతుకంతా చుట్టబెడితే ఈయన ముత్తాతగారు తిని పారేసిన ఎంగిలిస్తారాకంత లేదు సన్నాసుల్లాల. ఏయ్ ముంచబో ఇట్రా, మా ముసలయ్య ఏదో పెద్ద పని తలపెట్టాడు, నాకు నచ్చింది చెయ్యబోయేది ఆయన, ఏమైతే అది అవుతుంది. పై పంచబడి నాకు కావాల్సింది ఈయన గారి చేతి మీదుగా ఈ ఊరికింత ఉపకారం చేస్తాం అంతే. ఈ నగలమ్మి వెంటనే పని మొదలు పెట్టించండి. అదేమిటి మామగారు, ఇది ఊరు మూడు పని, మా శక్తి కొలిపి మేము తందాలేసుకుంటాం. ఇదిగో నా మొత్తం 200. ఇదిగో నా మొత్తం చింత 150 రూపాయలు. ఇదిగో నాది 50 రూపాయలు. ఇదిగో నాది 30 రూపాయలు. నాది 30 రూపాయలు. అదే సగదరగా అయితే ఒక అప్లికేషన్ రాసి అగ్రికల్చర్ డిమాన్స్ట్రేటర్ గారికి పంపిద్దాం. మనోడ, ఈ పనులన్నీ నువ్వే పూర్తి చేయాలి, ఈ ఘనకార్యం నువ్వే సాధించాలి, మీ ముత్తాత పేరు నిలబెట్టాలి. అత్త ఇదంతా నీ చలవ, నీకు నువ్వే సాటత్త. ప్రభుత్వం వారు అన్ని విధాలా సహాయం చేస్తామని ప్రకటిస్తూ ఉన్నా, అనేక గ్రామాలు ఈనాటికి తగినంత పురోభివృద్ధికి రాలేక వెనకబడే ఉన్నాయి. కుర్రవాడివైనా చదువుకున్నందుకు ముందుకు వచ్చి ప్రజా సంక్షేమానికి పాటుపడుతుంది. ఐఎమ్ రియలీ వెరీ హ్యాపీ. కంగ్రాచ్యులేషన్స్, ఐ విష్ యు ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ.
దిగ్గు రెండు మూడు రోజుల్లోనే మీ ఊరికి పంపిస్తాను. మిగతా ఏర్పాట్లన్నీ చేసుకోండి. కాఫీ ఎట్లా ఇది? ఎందుకు పనికి వస్తావు రా నువ్వు? ఉద్యోగం చేయడం చేతకాకపోయా? కనీసం లంచం పుచ్చుకునే తెలివి కూడా లేదాయే. కొండలు మింగే స్వాములందరూ గుట్టు తప్పిన లేకుండా తప్పరిస్తూ ఉంటే ముష్టి 3000 నీ తరపు నేను తీసుకున్నాను లేదో ఉన్న ఉద్యోగం కాస్త ఊడగొడుకున్నావు. ఒరే పిల్లలిచ్చిన పాపానికి దానికి కాదురా, వదలకుండా నాకు 3000 అడుగుతున్నావు. పరా పరా వస్తా. ఏమండి బాత్రూమ్ లో టూత్ పేస్ట్ బ్రష్ పెట్టారా? ఏమండి పైన బ్రీఫ్ కేస్ మర్చిపోయి వచ్చాను, దాంట్లో ఆఫీస్ ఫైల్స్ పెట్టి తీసుకొస్తాను. ఈ కాస్త పెట్టి తెవడానికి ఇంతసేపా? రోజు ఇడ్లీ వడ ఇంకేమో తగలడం లేదా? నీకు ఇష్టమని పొంగల్ చేశాను. అవును డాడీ, నాకు కూడా అలాగే ఉంది, వాంతి కూడా వస్తుంది. నా కూతురికి మొగుడు పోయి దాన్ని ఉసురు పోసుకుంటున్నావు, నాకు అల్లుడు పోయి నా కడుపు కాలుస్తున్నావు. రే అసలే అంతంత మాత్రం, అందులో సగం వెయిట్ మైనస్ రా నీ చేతి కూడు తండ మొదలెట్టిన తర్వాత. వీడు బండబారిపోయాడు. ఏమన్నాను పలకడు పలకడు. అంత పాపం వచ్చిందా? మొరాయిస్తున్నారు. కనిపించిన తల్లిదండ్రులను కదా పెళ్ళాంతో లేచేసినందుకు తగిన శాస్తి చేశావు, నా కళ్ళు తెరిపించావు. నీ మెరమెచ్చు ప్రేమలకు భ్రమశాను, నీ బూటక మాటలు నమ్మాను, నీతోనే తాను అనుకున్నాను. నీ మాయలో పడి అమాయకురాలని చెల్లెలికి దొంగతనం అంటగట్టాను. అది నిండు ప్రాణం తీసుకున్నదని తెలిసి కూడా అమ్మను పలకరించడానికి వెళ్ళకపోయాను. చచ్చా చూపేట్ ఏమిటా సత్వాగుడు చేతగాని చవటలాగా? ఏమిటి చేతగాని చవటనా? కట్టుకున్న మొగుడికి ఇచ్చే గౌరవం అతను ప్రేమించే తీరు. పిలిచి మోసపు మాటలతో నమ్మించి అల్లుడిని వేరు పెట్టి తీసుకొచ్చానని చెబుతారా? అల్లుడి పేరుతో లంచం నేసి వాడి ఉద్యోగం ఓరగట్టి లోకము కట్టి అరేని ఉరేని అల్లుడిని అవమానించాలని చెబుతారా? కూతురికి బుద్ధి చెప్పడానికి అల్లుడు కొట్టాలని చెబుతావా? బాబా అసలే పుల్ల కాళ్ళు దిగినట్టు అనుమానంగా ఉంది. అనుమానంగా ఉందా? నిజంగా ఎరిగింది, నిజంగా ఎరిగింది. ఓ గాడ్ హెల్ప్ మీ ఇఫ్ యు క్యాన్. ఓ గాడ్ ఇంకా చూస్తానే పోయి పెట్టాడ కట్టుకురా. ముద్దొచ్చింది అమ్మాయిని తీసుకో, దాన్ని మాత్రం విడిచిపెట్టకు. తెల్లలేని పిల్ల అమ్మా సరు త్వరగా రా అమ్మా రా. అమ్మా ముందులో వెళ్ళు, నా తావు నేను చేస్తాను. నడు వీటికి. శుభం ఇక ప్రారంభించండి. ఎస్ సార్. స్టార్ట్ ది ఇంజన్. నేను ఇచ్చే కదా రగా, రాముని చుట్టూ ఊరోళ్ళ డబ్బు మట్టిలో పోసాడు. అయ్యగానంట మన బతుకంతా ఈడి ముత్తాత తిని పారేసిన ఇంకా ఇత్తరాకంత లేదంట. ముందు నడప తమరు లేదు పోరబూర్లని
నీ ఇంకా వెతుకులేదు కానీ ఒసుకోడు కొబ్బరి అయితే పొట్ట నిండా ఉన్నాయి. రే నేను మాట చెప్తాను ఏంటంటరా, ఈ పేరుతో రామమ్మ దగ్గర ఉన్నదంతా ఊడింది. ఈ దెబ్బతోటి పోయినా రిక్కు 300 అడుగులు లోతు దిగింది. అక్కడ రాతి బండ తగిలి ఆగారు ఇరిగిపోయింది. అంత లోతులో సామాన్యంగా రాయి ఉండకూడదు. దురదృష్టం, నీరు పడుతుందన్న ఆశ లేదు. ఈ సంబడం చూడడానికి రోజు అలా పనిచేడి పాడిగాపులు పడి ఉన్నాం కదరా. చచ్చింది గొర్రె, తిండి ఖర్చు, చమురు ఖర్చు, తిరుగుడు ఖర్చు అంత. అది కొట్టనే చీకటి పడ్డా, ఇంకా ముసలయ్య రాలేదే, ఏమైందో ఏమో. ఎలా వస్తున్నామా? తొందరగా ఎల్లు. తాతమ్మా, తాతమ్మా, ముసలయ్యా వచ్చావా? ఏంటయ్యా ఎందుకంత దిగాలు పడున్నావు? ఏం జరిగింది? అంతా ఎదురైంది తాతమ్మ. రిగ్గు 300 అడుగులు లోతెలింది, బండ తగిలి ఆగారు ఇరిగిపోయింది. నీరు పడే ఆశ లేదన్నాడు ఇంజనీర్. కానీ నా అంతరాత్మ చెప్తాను తాతమ్మ, ఆ బండ కింద తప్పకుండా నీరుందని. అయితే దానికి దిగులు ఎందుకయ్యా? ఈ రోజు కాకపోతే రేపైనా మంచి వార్త వింటాను. ఎగ్గిలి పడ్డు కానీ, ఇంతసేపు నీ కోసం కొనికి పాటు పడుతూ కూర్చున్నాను. ఆకలిగా లేదు తాతమ్మ, తెచ్చిన ఆయిల్ అయిపోయింది, ఉన్న ఒక్క ఆగారు ఇరిగిపోయింది. రేపు పని మొదలు పెట్టాలంటే మళ్ళీ ఆయిల్ 4-5 ఆగార్లన్నా తేవాలట. 10-15 వందలైనా అవుతుందట. నీ నగల మీద తెచ్చిన డబ్బు, ఊరు మీద పోగు చేసిన డబ్బు శాంతం అయిపోయింది. తాతగారు చల్లని చేత్తో కట్టిన మాంగళ్యం అయ్యా ముసలయ్య. ఆయన చేత్తో ఏది పట్టినా బంగారం అయ్యేది. ఎందుకు పనికిరాని పూర్వం పోకు తీసుకొని సాగు చేస్తే మరేటికే పుట్లు బండే మాగాణి. ఆయన చదివే మనల్ని కాపాడాలి. పాత కాలపు తాడు 10 అవర్స్లైనా ఉంటుంది, పట్టుకెళ్ళి పని అనిపించి. తాతమ్మా పర్వాలేదయ్యా, పెద్దదాన్ని పసుపు కొమ్ము కట్టుకుంటాలి. ఈ పవిత్రమైన మాంగళ్యానికి ఇంతకంటే పరమార్థం ఏముంటుందయ్యా? తీసుకెళ్ళి. అన్నిటికంటే ముఖ్యమైంది ఈ రామమ్మ మునిమనవడు తలపెట్టిన పని సాధించాలి అంతే. తీసుకెళ్ళి, మీ తాతగారి జీవనగా తీసుకెళ్ళి. ముసలయ్యా ఒక్క ముద్ద.
శుద్ధ తినేళ్ళయ్యా. అక్కడ స్నేహితులంతా కూడు నీళ్లు మాని చెప్పకట్టలా పడున్నారు తాతమ్మ. అయితే ఒక పని చేసి ఈ అన్నం కొండ తీసుకెళ్లి తలా ఒక ముద్ద తినండి. సరే తాతమ్మ. వెళ్ళొస్తాను తాతమ్మ. అదిగో సార్, ఆధార్లో ఆయిల్ వచ్చింది. ఇంజిన్ స్టార్ట్ చేయండి. అలాగే సార్, అలాగే. ఇక దీని అంతు తేలాలి. మెడలో మంగళసూత్రం కూడా తీసిచ్చింది డాక్టర్. ముగ్గుడే వదిలిపెట్టిపోతే కా, మంగళసూత్రం మాత్రం ఉంటే ఊడితే ఈ దెబ్బతో అంతా గోయిందా 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 గోయిందా. నస్తున్నారా? చేసి తెచ్చేది లేదు కానీ చూసి వర్తలేదు. చేయడుతున్నావురా? ఇదిగో ముసలమ్మ ముల్లే మంగళసూత్రం మట్టి పాలు. పోయినా పోయినా పోయినా. ఇదిగో సార్, ఆగారు విరిగిపోయింది. పర్వాలేదు, రెండోది పెయ్యండి. సరే సార్, కమాన్. మరే బుల్లియా, చేసే కదా రాగా, మళ్ళీ పాత పాటేరా. పోనీలే రోసమ్మా, మనకెందుకు యథార్థవాది లోక విరోధని ఉన్నమాట అంటే ఇంకా మగ ఉలుకు. ఆ బండ తిరగటం లేదు బాబు, ఈ రెండోది కూడా విరిగిపోయింది. చకును పక్షులారా, ఏవైనా సరే ప్రయత్నం మాత్రం ఆపేది లేదు. ఆ మూడోది వేయండి. అవును సార్. సరే సార్, మీ ఇష్టం. మరేం పర్వాలేదు, నా అంతరాత్మ చెబుతోంది అంతిమ విజయం మనదేనని. ఆఖరాగారు మిగులుంది. తాతమ్మ, ఎంతో పెద్ద బుద్ధితో నీ మెడలో మాంగళ్యం తీసిచ్చావు. ఆ దేవుడే ఉంటే నీ త్యాగానికైనా మా సాధన ఫలింపజేయాలి. ఇదే తుది ప్రయత్నం. సార్, నా అనుభవంలో ఇదే మొదటిసారి మీలాంటి నిబ్బరం పట్టుదల గల మనిషిని చూడడం. చిన్నవారైనా మిమ్మల్ని చూస్తుంటే నాకే ధైర్యం నమ్మకం కలుగుతుంది. విష్ యూ ఆల్ సక్సెస్. థ్యాంక్ యూ. Thank you.
నమ్మితే బ్రతుకులున్నవి, పొలం నవ్వితే గతులు ఉన్నవి, కారు రోడ్లపై గింజలు పండవురా. ఓరయ్యా కబుర్ల తోటి కడుపులు నిండవురా. వ్యవసాయ పద్ధతులు కోకొల్లలుగా నేర్వాలి. కొత్త కొత్త వ్యవసాయ పద్ధతులు కోకొల్లలుగా నేర్వాలి. భూగర్భ జల సంపదనంతా పూర్తిగా పైకి తీయాలి. ఒళ్ళు మంచి పని చెయ్యాలి. మానడు పోస్తే ఇంటికి పుట్టెడు ధాన్యం రావాలి. కారు రోడ్లపై గింజలు పండవురా. ఓరయ్యా కబుర్ల తోటి కడుపులు నిండవురా. దేశానికి పట్టు కొమ్మలని చెప్పరా. రైతు లేనిదే రాజ్యం లేదని ఢంకా కొట్టి చాటరా. కష్టజీవి శ్రమ చెయ్యకపోతే, రైతే నేడి పట్టకపోతే, హొళక్కిరా కూతికి గుడ్డకు గోలు మాలురా. కారు రోడ్లపై గింజలు పండవురా. ఓరయ్యా కబుర్ల తోటి కడుపులు నిండవురా. వస్తాడు నీ ఓటు కోసమై వస్తాడు. పొట్ట కూటికై ప్రతివాడు నీ చేతి వంకనే చూస్తాడు. ఒక్కడు నోరు విప్పడురా, నీ నెత్తిన రాయేస్తాడురా. కారు రోడ్లపై గింజలు పండవురా. కడుపు కట్టుకొని కష్టార్జనతో సంపాదించిన ఆస్తిరా, సంపాదించిన ఆస్తిరా, చెమటలు తీసి సేద్యం చేసి చదును చేసిన నేలరా, చదును చేసిన నేలరా, సిరులు నించే జీవగంట ఇది, నిత్యం కొలిచే భూదేవత ఇది, నిన్నే వరించి ఉన్నదిరా, రైతన్ననే విడువ నన్నదిరా. కారు రోడ్లపై గింజలు పండవురా. మన కలెక్టర్ గారు వచ్చారు. రమ్మని రమ్మని. ఒరే రత్నం, ఆ కుర్చీ పట్టరా. కూర్చోరా, రండి రండి బయట. నమస్కారం. బాలకృష్ణ గారు ఎవరండి? మా ముసలయ్య. ఆయన ఒకసారి పిలుస్తారా? ముసలయ్య
ఏడు తాతమ్మా? ఈనాండి మీ ముసలయ్యా? ఏంటంటే తెల్లబోతున్నావు కలెక్టరు, మా ముసలాయన పేరు పెట్టుకున్నావు నా మునిమలోడు. రావయ్యారా. భలే దగా పడ్డాను మామగారు. మరి పట్నం అసవాళ్ళు కాదు. ఎవయో మన కలెక్టర్ గారు. ఓహో నమస్కారం అండి. నమస్కారం. కంగ్రాచులేషన్స్. ఈ కరువు ప్రాంతంలో నీరు లేదు పనికిరాదు అనుకున్న భూమి నుండి నీరు తీసి ఆధునిక పద్ధతులు అమలు పరిచి సస్యశ్యామలం చేసి వ్యవసాయంలో విప్లవాత్మకమైన చైతన్యం తెచ్చి అధిక ఆహారోత్పత్తికి ఆదర్శ యువకుడవై తోడ్పడ్డందుకు మన భారత ప్రభుత్వం ఈ సంవత్సరం రాష్ట్రపతి ప్రత్యేక బహుమతిని నీకు బహూకరించింది. బహుమతి ప్రధానోత్సవానికి ఢిల్లీ రావలసిందిగా నిన్ను ఆహ్వానించడానికి ప్రభుత్వ ప్రతినిధిగా నేను వచ్చాను. ఈ గౌరవం దక్కవలసింది నా కాదండి. నా విజ్ఞానాన్ని గ్రహించి నన్ను ఆశీర్వదించి ప్రోత్సహించి తన ఒంటి మీద నగలన్నీ చివరకు మాంగళ్యంతో సహా ఒలిచిచ్చిన త్యాగమూర్తి మా తాతమ్మ గారికి. రామగారు తీసుకో. వ్యవసాయ రంగంలో విజ్ఞానాత్మకమైన ఆధునిక పద్ధతులు ప్రవేశపెట్టి క్షామ నివారణ కార్యక్రమం ద్వారా అధిక ఆహారోత్పత్తికి తోడ్పడిన ఆదర్శ యువ కర్షక నాయకుడు చిరంజీవి బాలకృష్ణకు ఈ సంవత్సరం రాష్ట్రపతి ప్రత్యేక బహుమతిని బహూకరిస్తున్నారు. ది రెసిపియంట్ ఆఫ్ ది ప్రెసిడెంట్ స్పెషల్ అవార్డ్ Master Balakrishna is requested to come to the dais and receive the award from the President of the Indian Republic. Your Excellency, Mr. President, while expressing my heartfelt gratitude to you for honoring me with the President's award, I request you to allow my great-grandmother, whom I regard and adore as our family deity, to come to the dais and receive the award on my behalf. మా తాతమ్మ గారిని వేదిక మీదకి వచ్చి నా తరఫున ఈ బహుమతిని స్వీకరించుటకు అనుమతించవలసిందిగా ప్రార్థిస్తున్నాను. గౌరవనీయమైన నీ కోరిక అంగీకరించబడినది. అయితే ఆ 10,000 నువ్వే దొంగిలించావు. దొంగిలించడమా? చిటి నేను దొంగిలించలేదు సార్. ఈ చేతులతో ఇలా తీసుకెళ్లి ఆ జేబులో అలా పెట్టుకున్నానంతే. ఓహో తీసుకున్నావా? అది నీ డబ్బేనా? అదేమిటి సార్, మా ఇంట్లో డబ్బు మా డబ్బు కాక మీ డబ్బు అవుతుంది సార్. సార్ మా నాన్నగారు పెట్టులో పెట్టడం నా కళ్ళతో నేను స్వయంగా చూశాను సార్. అయితే ఆయన అడిగి తీసుకున్నావా? అదేమిటి సార్, మీరు అడితే మీరు ఇస్తారా సార్? మా నాన్నగారిని అడిగి అనుకోండి ఎందుకు అంటారు సార్? అయినా మా అవసరాలు మీకు ఏం తెలుసు సార్? ఆ డబ్బా ఏం చేశావు? డబ్బా డబ్బేం చేస్తాం సార్? తింటామా, ఖర్చు పెడతాం. ఇంకొకరి డబ్బు ఖర్చు పెట్టడానికి నీకేం హక్కు ఉంది? హరే రామ హరే కృష్ణ. మరొకరి డబ్బా, దాని మీద ఎవరి పేరు లేదే. మీ దగ్గర ఉంటే మీ డబ్బు అవుతుంది, నా దగ్గర ఉంటే నా డబ్బు అవుతుంది, పాపం వీడి దగ్గర ఉంటే వీడి డబ్బు అవుతుంది. ఖర్చు పెడితే ఖర్చు అవుతుంది. ఇదట్రా ఈ వేషంతో నీకు అబ్బాయి వేదాంతం? వేదాంతం కాదు బాబు, పరమసత్యం. డబ్బును మొరగ పెడితే విలువ లేదు, డబ్బును ఖర్చు పెట్టినప్పుడే విలువ ఎక్కువ. మిత్రులారా, ఇంత తెలివేసింది కనుకనే మీ నాన్నను జైలుకు పంపాం. ఏమిటది, నేను మా నాన్నను జైలుకు పంపించానా? హరే రామ హరే కృష్ణ. తప్పు తప్పు. అమ్మా నాన్న లేదు, కులం మతం లేదు, నీతి నియమం లేదు. మన జాతి గౌరవానికి ప్రతిష్టకి భంగం కలిగిస్తూ సంఘ నియమాన్ని పాటించకుండా హద్దు తప్పి కోతుల్లో తిరుగుతారా? మన సాంప్రదాయాన్ని నాగరికతను లక్ష్య పెట్టకుండా మీ ఇష్టం వచ్చినట్టు వేషాలు వేస్తారా? అయితే వీళ్ళందరికీ మతులతో పాటు ఆకారాలు కూడా మన మత్తు జరగాలి. కానివ్వండి. రై
నున్నగా ఏం మిగలకూడదు. చూసి వాళ్ళకి నవ్వులాడుగానే ఉంటుంది సార్. హరే రామ హరే కృష్ణ. హరే రామ్ కాదురా, శ్రీరామచంద్ర ప్రభు అనేడు సుప్పుత్తుడివి. ప్రధాన అడిగారా, శ్రీరామచంద్ర ప్రభు అని అడవండిరా. అంతేడు పోయింది అదే కదా, మళ్ళీ మొలుస్తుంది. కేసు తీర్పు చెప్పే వరకు వీళ్ళని రిమైండ్ లో ఉంచండి. ఏమిటండి, పొత్తుగా మర్యాద లేకుండా పోతుంది. మేము అక్కడికే వస్తాం సార్. సార్ మేము ఎక్కడ ఉన్నా ఓటే సార్. ఎవరయ్యా? నాన్నగారు లాగా ఉన్నారు తాతమ్మా. అవునయ్యా మానవడే. రాజా రా, ఇదేనా రావడం? ఇదెవరు పిల్ల? నువ్వు ఆ మిలిటరీ వాడు కూతురువు కదూ? అవును మామగారు. అంటున్నాడు మీ అబ్బ. మొత్తానికి నువ్వు మా పల్లెటూరు వచ్చావన్నమాట, ఇది మంచిదే. మనవడ బస్తీ వెళ్ళిన పని అయిందా? అయ్యింది నాన్నమ్మ. నీ మాట కాదని, పిల్లలకింత చదువైన అబ్బుతుందని బస్తీకి ఎగబడ్డందుకు బాగానే అయ్యింది. పెరిగారు చదివారు ఏం లాభం? చెల్లెలు పోతే అమ్మను పలకరించటానికి కాని, కన్న తల్లి పోతే కనీసం కర్మ చేయటానికి కాని, ఇంటి పెద్ద కొడుక్కి తీరుబడి లేకపోయింది. ఏదో నీ పేరు పెట్టుకున్నందుకు పచ్చగా 10 కాలాల పాటు కాపురం చేస్తుందనుకున్న ఆడపిల్ల ఈనాడు స్కూళ్లలో పెరుగుతున్న ఆకతాయితనానికి బలైపోయింది. ఇక రెండో పాటు కాలేజీకి పంపితే చదువుకు ఎగనామం పెట్టి సన్నాసుల్లో కలిసి కొడుకై ఉద్ధరించకపోగా కన్న తండ్రికే దొంగతనం అంటగట్టి జైలు. ఇక మూడవ, ఏదో బుద్ధిమంతుడు కుటుంబానికి ఇంత ఆదరవుగా ఉంటాడనుకుంటే వాడు కూడా బస్తీ బులపాటంలో పడి పెడదారిని పడ్డాలేరా. పిచ్చోడు బాధపడ, పడ్డవాళ్ళు ఎప్పుడు చెడ్డవాళ్ళు కారా? అసలు అవన్నీ మర్చిపోవడానికి ఏనగారు ఒక్కసారి కులములోనొకండు గుణవంతుడుండినా కులము వెలయు వాని గుణము వలన అన్నారా పెద్దలు. తాత నువ్వు ఇంటిగారు లేవంటే ఇటొచ్చావు. చూడు ఈయనెవరు చూడు. ఎవరి పడ్డా? రామం నేను, నన్ను గుర్తుపట్టలేదటే. ఏమయ్యా ముసలయ్యా, ఇది ఇప్పుడు గుర్తుకొచ్చానా నేను? అయినా నాకు తెలుసులే ఏనాటికైనా నువ్వు ఈ గుట్టుకే తిరిగి వస్తావని. అందుకే ఎన్ని కష్టాలు వచ్చినా నా పశువు గుంకం చెదడనే నమ్మకంతో రాయిలా బతుకున్నాను. చూడరా మీ బైరాగి తాతయ్యని. అయితే రామం ఎవడే వీడు, అంతా నా పోలికే. గడ్డం కూడా పెంచాడు. ఒక గడ్డమే కాదు, బుద్ధులు కూడా మీయే వచ్చాయి. వీడు మీలాగే నన్ను ఒంటరిదాన్ని చేసి ఏదో పాకున్నామని పట్నం పోయినాడు. మీలాగే బుద్ధొచ్చి ఈ ముహూర్తానే ఊడిపడ్డాడు సంసారంతో. మన కొడుకు కోడలు పోతూ పోతూ మిగిల్చిపోయిన వంశోద్ధారు మన మనవడు. వీళ్ళందరూ ముని మనం ముసలయ్య, ఆయనే మా ముసలయ్య. కాకపోతే రామం అయితే వెళ్ళాక పెద్ద కథ జరిగింది. అంతకంటే పెద్ద కథ అసలు కథ ఇంకోటి ఉంది. నీ పేరు పెట్టుకున్నందుకు ఈ ముని మనవడి గారు నా బంగారు కళ పండించాడు. రాష్ట్రపతి పథకం తీసుకుంటే భాగ్యం నాకు కలిగించాడు. మరి ఇంతకాలం నువ్వు ఎక్కడున్నావు తాతయ్య? తాతమ్మను ఒంటరిగా ఎందుకు వదిలిపెట్టావు? ఒరే ముని మనవడా, నీ పేరేమిటో నాకు తెలియదు. మీ తాతమ్మ తెగబడి అప్పులు చేసి పొలం కొడుతూ ఉంటే నేను ఆనాడే అనుకున్నా ఇది ఎప్పుడో పుట్టి ముంచుతుందని. నేనేం పుట్టి ముంచలేరు, కానీ నువ్వే నన్ను నట్టేట్టు ముంచండి. అయినా ఇంతకి నువ్వు వెళ్ళి సాధించుకొచ్చిందేంటి? తరడు గడ్డం తప్ప. అవునే రామం నిజమే, కాశీ రామేశ్వరం
హరిద్వారం గురుద్వారం సింహాచలం భద్రాచలం అన్నీ తిరిగా కృష్ణా గోదావరి కావేరి తుంగభద్ర యమునా గంగ అన్నిట్లో మునిగా అన్ని మఠాల్లో మఠాం వేసి గడ్డాం పెంచిన ప్రతి సన్నాసి కాళ్ళు పట్టుకున్నా కానీ కిటుకు మాత్రం ఎవరూ చెప్పలా ఈ తిరుగుడులోనే చివరికి సత్యం తెలుసుకున్నా చూడు బాబా ఏమిటో చెప్పు అంత గడ్డం పెంచింది తొలసిపోతలే కాదు నువ్వే చెప్పు పిరికితనంతో పెళ్ళాన్ని వదిలిపెట్టి పారిపోతే పరమార్థం లేదని కృషిలోనే దేవుడున్నాడని కృషితో నాస్తి దుర్భిక్షమని ఈ జ్ఞానోదయం కాగానే గృహలక్ష్మికి నువ్వు గుర్తుకొచ్చావు వెంటనే వెళ్ళిన దారినే వెనక్కి వచ్చేసా నిన్నే వెతుక్కుంటూ నాకు తెలిసే నువ్వు నా కోసం బ్రతికుంటావని నాకు తెలుసు నువ్వు నా కోసం బ్రతికుంటావని నాకు తెలుసు నాకు తెలుసు ఏవయ్యా ముసలయ్యా ఇంకా ఈ వయసులో నువ్వు నాడు అంచాలా రామం కృషితో నాస్తి దుర్భిక్షం అది నేను నేర్చుకున్న పాఠం అది అది చూడు మనమడు ముని మనమళ్ళు అందరూ ఒళ్ళుంచి కష్టపడుతూ ఉంటే మునుపటి ఉత్సాహం నాలో పొంగుకొస్తుందే కోరమీసం కుర్రోడ్డయ్యాను చూడు ముసలయ్యా నువ్వు కోరమీసం కుర్రోడు అయినా నేను పల్లదన పోయిస్తాను మాత్రం కాలేదయ్యో పాండవులు పాండవులు తుమ్మెదా పంచ పాండవులే తుమ్మెదా కాశానిలో గేలి తుమ్మెదా చల్లంగా ఉండాలి తుమ్మెదా ఎంతో దేమోగా ఉండాలి తుమ్మెదా ఎంతో దేమోగా ఉండాలి తుమ్మెదా ఒరే ఆపరా నీ సంగీతం నీ డప్పులు మాతకే చెవులు తిప్పిళ్ళు మహాప్రభో ధన సింహాసనమై రావయ్యా పట్టుకొచ్చిరా ఈసారి నిజంగానే మాకు ధర సింహాసనమైంది ఎందుకంటావా మా ముసలి వచ్చాడు ఇదే మాకు నిండైన పండగ రండి రండి అందరూ రండి ఒరే ఏనాడు రైతు పండించింది తాను ఒక్కడే తిల్ల ఏ రైతైనా దేశానికి ఇంత అన్నం పెట్టేవాడే గాని తాను ఒక్కడే కట్టుకుపోయేవాడు మాత్రం కాదు నా మటుకు నేను ఆ 100 ఎకరాల నాడు ఎంతో ఈ 3 ఎకరాల నాడు అంతే ఏ దేశంలో రైతు క్షేమంగా ఉంటాడో ఆ దేశం సుభిక్షంగా ఉంటుంది అసలు ఈనాడు దేశం అందరిలోనూ పెరిగిన పట్టణాల మీద వ్యామోహం పోవాలి ప్రతి రైతు పట్టణాలకు ఎగబడితే దేశంలో కూడే కరువు అవుతుంది సోమరితనంతో ఇక్కడ కష్టపడలేక పిల్లల చదువుకని అక్కడేదో బాగుకోవచ్చని సుఖాల మీద ఆశతో సంపాదన మీద పేరాశతో నాగరికత మీద మోజుతో మోసాలతో కుళ్ళుతో కుచ్చుతో పుత్తులతో కప్పు కొట్టే పట్టణాలకు పోయి అక్కడ మనుషులు సంసారాలు పాడయ్యే కంటే 10 మందిని యాచించి హీనంగా బ్రతకటం కంటే ఇక్కడ తృప్తిగా ఆనందంగా పండించిన దాంట్లో తాను చదివి 10 మందికి పెట్టే రైతు జీవితమే ధన్యం అవునరా ఇదేగానే మొదటి నుంచి గోల పెడతాండి చూడండి రా నాయన మాతో పాటే మీరు మీకెంత ధాన్యం కావాలో పోయి తవ్వుకోండి నేను ఇన్నాళ్ళు కలగన్నది కావాలని కోరుకున్నది మన వంశంలో దేశానికి సేవ చేసేవాడొకడు పుట్టాలి రైతు బిడ్డగా నువ్వు పండించి 10 మందికి పెట్టాలని ఏనాటికైనా మా ముసలాయన తిరిగి ఇంటికి రావాలని నువ్వు ఇన్ని కలలు కన్నా నేను ఇన్నాళ్ళు తిరిగి తిరిగి నేర్చుకున్నది ఒకటే పాఠం ఏంటా చెప్పు చూద్దాం నువ్వే చెప్పు కృషితో ఆస్తి దుర్భిక్షం అని నిజమే నిజమే పెద్ద పాఠమే మరి ఇంత దేశం తిరగాల్సి వచ్చింది ఆ పాఠం కోసం